గంటలు ఆయరు ఇంకా లేట్ ఏంటి మూడు నెలలు ఓపిక పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ బోపతిగాడు ఊరంతా ముందు ఉన్న పరువు తీశాడు వాడికి ఓ కూతురుందిగా దాన్ని నాశనం చేస్తా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అడవుల్లో మండే మంట లాంటిదిరా నా కోపం అదంత ఈజీగా చల్లారు ఇది కాదు అనయ్య భూపతి గారు ఆ శివరెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడని భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడరా నన్నని చంపిన భూపతి గాడు బతకూడదనా చంపేద్దాం ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ల ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతురునే అది ఎక్కడుందో వెతకండి విజయనగరం దాటానన్నా భూపతి గాడు నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్ కు వస్తున్నాడంట వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని మేమంతా ఇక్కడికి వచ్చాం సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం ఏంటమ్మా ఆ సాయి రెడ్డి గారు ఏమైనా ఫోన్ చేశాడా లేదు వచ్చేస్తున్నా దేనికి అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు ఒక పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను అన్నయ్య గణేష్ ఎందాక వచ్చినట్టు ఎంత మంది వచ్చారో చూడు ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం అన్నా డ్వాక్రా మహిళల మీటింగ్ ఆటలను తీసుకొచ్చినట్టు మన పిల్లలు ఎలా తీసుకొచ్చారు చూడు ట్రైన్ దిగ్గానే దివ్య మన బండి ఎక్కుద్దని తెలియదు అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది
మా ఇంటికి వెళ్దాం. దివ్యా ఆగు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి ఎందుకు వస్తుంది? కోర్టు ఆర్డర్ మర్చిపోయావా? ఆర్డర్ లేస్తున్నా, ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి. నేనే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది. నా కూతురికి మంచి సంబంధాలు వస్తున్నాయి, నీ ఇంట్లో ఉందని తెలిసి వెళ్లిపోతున్నాయి. దివ్య మాతో వస్తుంది రా దివ్య. పెన్షనోడికి పెళ్లి చేసే హక్కు లేదు. ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు. వచ్చినవాడు తల్లిగా తనకి, మావయ్యగా నాకు, మా అందరికీ నచ్చాలి. నచ్చాల్సింది నీకు కాదు, నాకు, నా కూతురికి. నా కూతురు పెళ్లి నేను చూసి నోడుతోనే ఘనంగా చేస్తా. కట్టుకున్న పెళ్లాల్ని తరిమేసి బాతికేళ్లుగా ఆడదిక్కులేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు. మీరే చేస్తారా పెళ్లి? నీలాంటి వెదవకి చెల్లెళ్లుగా పుట్టినందుకు ఆ దేవుడు వేసిన శిక్ష రాది. నువ్వు చేసింది మర్చిపోయానుకున్నావా? గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది. నా కూతుర్ని తీసుకువెళ్తున్నా, ఎవరంటోస్తారో చూస్తా. తను మా ఇంటికి వస్తుంది రామా. రే, అది నా రక్తం రా, నాతో వస్తుంది. హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు, కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను. ఎందుకో తెలుసా? ఇలా ఇలా గొడవ పడతారని. మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమి ఉండవు. ఇంకొద్దు, ఆపండి ప్లీజ్. నాన్న, నా పెళ్లి మీద ఫుల్ రైట్స్ మీకే. మీరెవరిని తెచ్చినా తల్లుంచుకుని తాళి కట్టించుకుంటా, కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళింట్లో. పెళ్లి బాధ్యత మనదే అందిగా, అది చాలు. సరైన అల్లుడిని వెతకంట్రా. అల్లుడు ఎలా ఉండాలన్నయ్య? నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి. శత్రువు గుండె మీద కాలు పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి. బాడున్న చోటు పండగలాగుండాలి. గుడ్ మార్నింగ్ సార్. నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా? లేదు సార్, పింగిల్ గారు రాసిన తెర వెనక బాగోతో నావల్ చదువుకుని 10K పడుకున్నాను. నువ్వు అబద్ధం చెప్పినా ఈ టాక్నస్ చెప్తుంది. ఎంత అయింది? 500 యూరోస్. బిల్ కాదు, టైం. నైట్ 3 అయింది. మిస్టర్ శాస్త్రి, నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు. వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇవాళ నీ సాలరీ కట్. సార్ ఒక డౌట్. ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్. ఇక్కడ కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి. బాబాయ్, అమ్మయ్యా, మన జోలికి రాలేదు. మిస్టర్ రావు. సార్, మిస్టర్ రావు, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో కంప్లీట్ చేశారా? ఇవ్వగానే చేసేయడానికి ఇది లుంగీ డాన్స్ కాదు, 100 మిలియన్ ప్రాజెక్ట్. డిజైన్ చేయడానికి 1 వీక్ పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి 10 డేస్ పడుతుంది, ఫైనల్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికి 2 వీక్స్ పడుతుంది. షాక్ అయ్యాడు. సారా, ఫ్రీగా మీద ప్రింట్ అవుట్ ఫ్రమ్ ద అదర్ రూమ్. ఓకే సార్. రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు, ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు. మీరు సూపర్ సార్. అసలు మీ గోల్ ఏంటి సార్? లైఫ్ లో గోల్ ఉన్నాడు, రీచ్ అవ్వగానే రిలాక్స్ అయిపోతాడు. ఏ గోల్ లేనోడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు. మరీ అట్టు గోల్ గా మాట్లాడుతున్నాడు సార్. పెళ్లి క్లయింట్ కి సబ్మిట్ చేయండి. క్లయింట్ స్వీడన్ లో ఉంటాడు, వెళ్ళి సబ్మిట్ చేయడానికి 2 డేస్ పడుతుంది. మిస్టర్ రావు, మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా, కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా? ఫ్రూట్ షాప్ కి. ఇది కూడా అంతే, ఈమెయిల్ చేయొచ్చు. వీడిన దాకా లక్లీ బ్రెయిన్ ఎలాగో వాడలేదు, ఇచ్చే కంప్యూటర్స్ వాటర్ నేర్చుకోండి. సార్, వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ సాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. రోజు రోజుకి వాడు అరాచకాలకి అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవడు, మా బాస్ గారు. ఏమన్నాడు? బ్రెయిన్ లేదంట. ఆ విషయం అతనికి ఎలా తెలుసు? బాసులు లేపేస్తే కేసు వద్దని ఆలోచిస్తున్నాడు తయ్యా. వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కనోడికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు. వాడు ఏంది కాదమ్మా, యముడు. మన రీతి ఇంటికి వెళ్ళాడంట. ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు. వీడు థర్మామీటర్ తీసుకెళ్ళాడు. మామయ్య, నేను వాడితో పనిచేయలేను. వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ గారిని తొక్కేస్తాను. ఇక్కడ ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు, హెల్ప్ కావాలా? వచ్చాడు. మన అట్టుకుండి తొక్క మీద కాలేస్తేనే 3 నెలలు అగలపోయావు. ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో అగలవు బావా.
నాకు పెట్టమ్మా. అనే నువ్వు ఎప్పుడు వచ్చావు? ప్లీజ్ నువ్వు మరీ అంత ప్రేమగా పిలవ, ఓకే? ఈ హార్ట్ తట్టుకోలేదు. నువ్వు నాన్న నన్ను పొగుడుతున్నప్పుడు వచ్చా. అయినా ఆఫీస్ విషయాలు అమ్మకి చెప్తారండి. అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ సాలరీలు మాత్రం కట్ చేస్తున్నా. సంతోషించండి. అసలు నువ్వేమనుకుంటున్నావురా నా గురించి? చెప్పనా చెల్లమ్మా? కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తుంటే మరి కొందరు వాకెట్ లో ముగ్గులేసుకుంటున్నారు. నువ్వు రెండింటికి పనికిరావు. చూడమ్మా విదెప్పుడు ఇంతే. ఏంటో అడగాలంట అడగమ్మా. మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట. ఇంట్లో వస్తున్నాను కదమ్మా, అక్కడ కావాలంటున్నా? అమ్మకి చాలా అవమానంగా ఉంది. అవమానమా? నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ కి వచ్చాం. నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను, మన ఫ్యామిలీని స్టేజ్ లో నిలబెట్టాను, ఇవాళ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాను. అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా? పెళ్లి చేయమంటున్నా. అప్పుడు ఎంత తొందర ఏంట్రా? ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మామ్. నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు. పైన నాయన ఈ పాటికి నీకోసం ఎవరో ఒకరిని ప్లాన్ చేసే ఉంటాడు. వావ్ హౌ రొమాంటిక్. హూస్ దట్ బేబ్ మామ్? ఆకాశం భూమి మధ్య దూరం ఎంతున్నా కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి. మీరు అలా కూడా ఉండట్లేదు. మీరిద్దరు నాకు రెండు కళ్ళు. నా కళ్ళ ముందే మీరిద్దరు కొట్టుకుంటుంటే చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటికైనా మారండి, కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను. ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానా? 24 గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి. రే గుంపులని చిచికపిల బయటికి వచ్చిందంట. వేట మొదలెట్టే టైం వచ్చింది. వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి, వాళ్ల ముందే చేసేయాలి. ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు. అది చదివిన కాలేజ్, తిరిగిన ఫ్రెండ్స్, తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల చెల్లెన పెట్టండి. అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. అందుకోసం పనిగట్టుకుని కొంతమందిని సృష్టించాడు. ఈ అమ్మాయి పేరు అనుష్క, అందరూ స్వీటీ అని పిలుస్తారు. లక్ లో కంటే లాక్ అవడంలో కిక్కుంటుందని ఫీల్ అయ్యే క్యారెక్టర్. ఏదైనా దొరకకపోతే తన ఫస్ట్ చాయిస్ లాక్ అవడం, లాస్ట్ చాయిస్ లాక్ అవడం. ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి. మా కంపెనీ మీ టీమ్ ని కొనాలని ఫిక్స్ అయింది. అమ్మాలని మేం ఫిక్స్ అవ్వలేదు. మిస్టర్ జాన్సన్ మీరు టీమ్ ని 5 మిలియన్స్ కి కొన్నారని తెలుసు. 20 మిలియన్ యూరోస్ ఇస్తాను. డీల్ క్లోజ్ చేస్తే బయలుదేరుతాను. నీ మనీ, నీ అరగన్స్, రెండు టీమ్ కొనాలంటే సరిపో, కావాలంటే కసిపో గేమ్ చూసి వెళ్ళిపో. చూడ్డానికి కుదా భయం వేసింది కదూ. భయమా? ఒక గోల్ వేస్తే? యో వేస్తే గోల్ కాదు కదా, బాల్ పట్టుకుని ఒక స్టెప్ కుదా వేయలేవు. I give it free. నా ఆరోగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు, కానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు. Now the team is mine. ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు. అతను ఎక్కడుంటాడో చూద్దాం. ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు. వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం వీక్ అంతా వెయిట్ చేయడం వీడి వీక్నెస్. వీడి మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటోడు అడకపోయినా సలహా లేదు. వీడి సలహాలకి కొంతమంది సక్సెస్ అయితే చాలా మంది సంకనాకి పేరు. ఇస్ యువర్ మనీ? ఓ లాట్స్ ఆఫ్ మనీ. ఇస్ ఇట్ యువర్స్? ఇట్స్ మై మనీ. డోంట్ పుట్ ఇట్ హియర్. డోంట్ పుట్ ఆన్ 31. 23. I say you'll get more money, man. No. Hey, you believe me, man. You'll get more money. Okay? Okay, man. You will get lots of money. 31. Fuck, man. I lost everything. Catch him. Give me my money. Why should I give you your money? Your money put there. You lost your money. And I don't give. Hey. Give me my money. Your money? How much your money? 2 million euros. Oh, my God. I got only 10 euros. I'll give you 1 week time.
What the hell is this? ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం. లాకర్ క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు we found these papers. As a daughter, ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి. But according to your father's will, మీకు 24 years దాటే లోపు ఒక ఇండియన్ కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఈ 3000 క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది. ట్రస్ట్? Ma'am, you have only 30 days. What? ఒక డ్రెస్ కోసం 4 కంట్రీస్ తిరుగుతాను. నా లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ అది కూడా 1 మంత్ లోనా? మిస్టర్ వెంకటరావు మీరేమైనా సలహా ఇస్తారా? సారీ మేడం, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వడం మానేశాను. అదేంటి? ఓ నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం. నో ప్రాబ్లం, నీ మీద నాకు నమ్మకం ఉంది. 1 మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగుడు నాకు కావాలి. కాపురం చేసేవాడు అక్కర్లేదా? ఇంపాసిబుల్ మేడం. డ్రైవర్ కావాలంటే 2 మినిట్స్ లో దొరుకుతాడు, డైవర్స్ కావాలంటే 2 డేస్ లో దొరుకుతుంది. బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే 2 ఇయర్స్ అయినా దొరకడు. ఓకే ఓకే, హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. Property is important. Correct person ni testey 1 million euros ida antunna. Ni bad luck. Ee deal vere vaadiki chestha. Dorakadannanu gaani ledannana madam. 2 million euros istarante 2 days lo vaadu iskochi mee mundu unchutanu. Okay. Aithe dorkinatte ippude na hunting start chestanu. So veedini pattukunte mana pani jarignatte. Sir, veedina gelis sir. Veedi peru Weekend Venkatrao. Weekends lo vedukute edo oka pub lo dorukutadu. Vaadi weakness e salahalu ivadu. ఎదవలు బాలేయటం రాదు. ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు ఆడటానికి. ఆయన నాకెందుకు లేనిపోయిన గొడవ అది ఆడటవరా? హే గైస్, వాట్ ఆర్ యు డూయింగ్? డో మిస్ బాల్స్ లైక్ దట్ మ్యాన్. మీకు ఆడటం రాకపోతే అదిగో అలాంటి సీనియర్ సిటిజన్ సలహా తీసుకోవచ్చుగా. Salaha, I'll give them an idea. Give me my money. Udre, salahaluddu, udre re. I'll kill you. No, no, Venki, don't go there. Excuse me, sir. Yes. మీరు చూడటం సీనియర్ కోచ్ లా ఉన్నారు. మీ ఎక్స్‌పీరియన్స్ తో మాలాంటి యూత్ కి సలహా ఇవ్వచ్చుగా? నేను సలహాలు ఇవ్వటం మానేశాను. బట్ వై? పరిస్థితులు బాగాలేనప్పుడు జ్యూస్ తాగినా గ్యాస్ వస్తుంది. సార్, మీరు చూడటానికి బచ్చన్ కి సచిన్ కి గురుగారులో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ బచ్చగాలకు సలహా ఇవ్వలేరా? ఐ కెనాట్ మ్యాన్. ఐ థింక్ హి డజంట్ నో ద గేమ్. వేస్ట్ ఫెలో. ఎవర్రా వేస్ట్? నో నో నో, ప్లీజ్. పరిస్థితులు నా సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తాయి అనుకున్నాను, కానీ డిమాండ్ చేస్తాయి అనుకోలేదు. యు వెయిట్ హియర్. గివ్ ఇట్. పుట్ ఇట్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్. టేక్ ది ఫింగర్ లైక్ దిస్. అనదర్ ఫింగర్ లైక్ దిస్. ఓకే. టేక్ ది స్టెప్ లైక్ దిస్. ఓకే. ఆల్ దిస్ స్ట్రెంత్ ఆన్ యువర్ అప్పర్ ఆర్మ్. ఓకే. అండర్స్టాండ్? యా. గో బ్యాక్ లైక్ దిస్, లైక్ దిస్. Look at that, straightly go, go, go and straight up. Oh, oh my god, oh my god. Hey, what the fuck? You are a jerk. Yes, for everything. Ayyo, identandi enta pani chesaru? Ela vela adela. Hey mister, you have to pay money. You spoil everything. How much money I have to pay? 20,000 euros. Nemo, after all 20,000 euros. Hey, go and draw the money. Okay? Hey mister, your card is not working. నేను నిన్ను హెల్ప్ అడగలేదే. నీకు ఆప్షన్ లేదు. టేక్ దిస్. ఓకే. థాంక్స్ బ్రో. ఐ యామ్ వీకెండ్ వెంకటరావు. ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వు. ఎప్పుడో కాదు, ఇప్పుడే కావాలి. ఇప్పుడే? నాకు మీ మేడంతో మీటింగ్ అరేంజ్ చేయాలి. హాయ్, నేను కార్తిక్. కార్తిక్ పోతనేని. అనుష్క. ఎవరు లాట్ అబౌట్ యూ. మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు నా దగ్గరగా ఉన్నాయి. మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలోకి వెంచరారని విన్నాను. సో ఐ వాస్ థింకింగ్ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చేద్దాం. నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం. రెండు టీమ్స్తోనే మన కంపెనీస్ని ప్రమోట్ చేపిద్దాం. ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసేద్దాం. దాట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైజ్ అండ్ ప్రాఫిట్ వైజ్ 10 times మల్టిప్లై. దాట్స్ మై ప్లాన్. హాఫ్ అన్ అవర్ టైం అడిగి 5 మినిట్స్ లో కంప్లీట్ చేసి ఐఫోన్ కన్నా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నా. I'm very excited to work with you. Deal done. Yeah. Good luck. Thanks. పెళ్లి చూపులు ఎలా జరిగాయి? అదేంటి? ఇది బిజినెస్ డీల్ కదా? అది ఆడికి, మీకు పెళ్లి చూపు. That's good. He's just like me. నేను మగాడ్లా పుడితే ఎలా ఉంటానో తన అలా ఉన్నాడు. మీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని ఎవరు చెప్పాడు? What? I mean, మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగాళ్ళకి రూల్స్ రాయాలంటాడు. వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం. నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా? నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం.
తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ 1 million euros. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అనదర్ 1 million. ఓన్లీ తుప్పదక 1 million euros. 1 minute కూడా చూసుకోకుండా చేశారు కదరా. సో మరి ఫ్యామిలీ ఇదే మనం స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఎవరమ్మ నువ్వు? ఐఎమ్ అనుష్క, BMC గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ ని. అచ్చరే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చారేంటి? నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం రాదు, డైరెక్ట్ గా పాయింట్ కొస్తా. ఐ వాంట్ టు మ్యారీ యు. ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది. మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. వాట్స్ యువర్ ఒపీనియన్? హాయ్ లవ్, యువర్ ఐడియా. మీరేమంటారు అంకుల్? నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా, ఇది బిజినెస్ డీల్ లో మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు. రెండు అంకుల్, ఈ మ్యారేజ్ తో మనం బిజినెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మన యుగండాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం, మీ బావన్ అక్కడికి పంపించేద్దాం. విల్ స్టార్ట్ అనదర్ బిజినెస్ ఇన్ రష్యా, మీ చెల్లెల్ని అక్కడికి పంపించేద్దాం. నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, అక్కడి మీ డాడీ పంపించేద్దాం. అండ్ మీ అమ్మ, అమ్మ స్టేజ్ విత్ మీ. ఇడే తేడా అనుకుంటే ఇంకా తేడా ఉంది, రాగానే ఫ్యామిలీ నిడగొట్టేస్తుంది. అవునవును. అలా అయితే అంకుల్ ఎవ్రీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీని చూసి వెళ్ళిపోతారు. అదిరిపోయింది కదమ్మా, ఏడ్చినట్టుందిరా. బట్ వై? అంటే పెళ్లి అయితే అందరూ తలో దేశంలో ఉండాలా? ఆంటీ దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి, కొత్త ప్రేమలు కూడా పడతాయి. అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను, నచ్చాల్సింది నాకు. సూరి, వాట్ ఆర్ యు డూయింగ్ టుమారో? ఐ యామ్ ఫ్రీ. అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం. అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం. నో, 15th సండే, వీక్ డేస్ పెట్టుకుందాం, గెస్ట్లు తక్కువ వస్తారు. బ్రిలియంట్, ఐ హావ్ టు లీవ్, సో ఐల్ సీ యు సూన్. ఆల్రైట్, టేక్ కేర్, బై బై బై. రే, ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా. అవునరా, అవును నీకు సూట్ అవదు. తన గురించి మానేసి పెళ్ళెలా చేయాలో ఆలోచించండి. ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది. ఎలాగైనా ఈ ఘోర నాపాలి. కరెక్ట్. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? కరెక్ట్ గా వాడి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే టైం కి నాకు హార్ట్ అటాక్ వస్తుంది. అదే టైం కి ఎలా వస్తుంది? అందుకే మీకు బుర్ర లేదన్నాడు. అది రాదు, మీరే వచ్చిన ప్యాక్ చేయాలి, అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. సూపర్. హార్డ్ కమర్షియల్ అయితే ఇది కన్నింగ్. ఏం పిల్లలుగా అన్నావే. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఏంటంతా నీ ఇష్టమేనా? ఎంగేజ్మెంట్ గురించి కాదు, అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను. ఏంటన్నా? ఏంటి ఏంటి ఇరిటేషన్? ఏంటి ఇరిటేషన్? కాదన్నా ఫ్రస్ట్రేషన్. రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ఏ రింగ్ తొడగాలో కూడా అదే డిసైడ్ చేస్తాను. ఓ మై గాడ్. అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడే, అందుకే దానికి షాక్ ఇవ్వాలి, ఈ పెళ్లి ఆపాలి. ఏంటి నాకంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది? లేకపోతే ఏంటన్నా దాని బిహేవియర్? మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురి మీద లేదు. రేపు రింగ్ తొడిగే టైంలో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి రకవరా? అది అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని. ఇప్పుడే ఈ పెళ్లి ఆపేద్దాం. లేదమ్మా, ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది. అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైంలో ఆపామనుకో, అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది, దాని బలుపు దిగుద్ది. సూపర్ బా, హై ఫైవ్. మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రాప్ అయిపోయింది. చాలా మందిని పిలిచినట్టుందిరా. మంచిదేగా, ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది. కరెక్ట్ బావా, ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదే పోవాలి, దాని పరువు మొత్తం పోవాలి. అదిగో వస్తోంది మహారాణి. డ్రెస్ లో ఏం చెల్లాము? ఐ నో, కమ్ ఆన్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై బిజినెస్ పార్ట్నర్స్. ఆఫ్టర్ యూ. మనం ఇక్కడ ఉన్న పట్టించుకోకుండా వెళ్ళిపోయింది చూడండి, ఎంత పొగరు దిగిపోద్ది, కాసేపట్లో దిగిపోద్ది. మీట్ పీటర్, దట్స్ మిస్టర్ జాన్, దట్స్ రాయన్, దట్స్ బ్రాడ్, అండ్ దట్స్ అలన్. గైస్, దిస్ ఇస్ మై ఫియాన్సీ కార్తిక్. నైస్ టు మీట్ యు సర్. హలో, మీకు విషయం తెలియాలి, ఈ పెళ్లి సెట్ చేసింది నేనే. అవునా? ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు, మేడం పాపకి అన్ని నేనే. కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను, కొంతమందికి ఎర్రర్ లా కనిపిస్తాను. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బ్రోకర్ లా కనబడుతున్నాను. ఓకే, మీరు కామెంట్ చేస్తున్నా నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. అవును, అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాలంటే ఇష్టం లేదు. ఆయన మామయ్య, నీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా. కదా, అక్కర్లేదులేండి, అలాంటి డెసిషన్స్ ఎందుకు కొట్టుకోటాలు. వెరీ గుడ్ అండి. మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదే. అదో ఇప్పుడు ఉంటుంది ట్విస్ట్. ట్విస్ట్ కాదు, బ్లాస్ట్.
మనకి చెప్పిస్తు ఎలా ఉంది మన రివర్స్ డ్రామా నానా వర్షకి నువ్వు నాకు బాబువే గాని ఇలాంటి స్కెచ్లో నేనే నీకు బాబుని కత్తి లాంటి కుర్రుని అడిగారు అరేబియన్ హార్స్ ఇచ్చా గో గో అండ్ ఎంజాయ్ సర్ కెన్ వి సబ్మిట్ ఇట్ బై దిస్ వీక్ ఇట్స్ ఇంపాసిబుల్ సర్ ఎక్స్క్యూజ్ మీ సర్ సర్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఏంటది సార్ ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది వాట్ ఏం జరిగింది మన కంపెనీ వాళ్ళ వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్ దాంతో హైకోర్టు ఇమిడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్ ఎంత వాలంటరీ ఆర్గనైజేషన్ అయినా పనిచేసేది మనుషులే కదా ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి చాలా ట్రై చేశాం సార్ కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు ఆర్గనైజేషన్ పేరేంటి గ్రీన్ ఆర్మీ సార్ నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి ఏయ్ నువ్వేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా అర్జెంట్ పని ఉండి ఇండియాకి వెళ్తున్నాను ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ 30 సెకండ్స్ పడుతుంది కుదరకపోతే ఎస్ఎంఎస్ చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది మిస్టర్ కాలివడానికి 5 సెకండ్స్ కూడా పట్టదు నేను ఏదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్ లో ఉండాలి బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి స్వీటీ ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను త్వరగా వచ్చే రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోతు 31st న మ్యారేజ్ అది మర్చిపోకు అదే నా లగేజ్ రా మర్చిపోడానికి మ్యారేజ్ ఐల్ బి దేర్ అంతేనా హిమి అహా ఏంపోయా వెంకట్రావు ఆ మేడం పెళ్లి టైం కి వస్తాడంటావా కుర్రాడు కత్తి మేడం తప్పకుండా వస్తాడు తేడా వస్తే చెప్పాను కదా తల తీసి ట్రే లో పెట్టిస్తాను మేడం నాది పూచి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ చేయలేకపోయారు ఇలా ఎంత కాలం దాక్కుంటది తెలీదు మా నానా బాబాయ్లు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు 20 ఏళ్ళుగా తీసుకెళ్లే వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టోరియా సీక్రెటా బై ది వే ఐ'మ్ కొండయ్య సాఫ్ట్వేర్ సైడ్ ఐ థింక్ యు ఆర్ షై నేను మా బాస్ కోసం వచ్చాను ఏమండి ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట పేరు దీనికోసం నేను రావాల్సి వచ్చింది అది అమ్మాయి కాదు సార్ కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ ఉన్న అమ్మాయిలు ఎందరో బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చుకలంటూ రోడ్డు మీద తిరుగుతుంది బాగానే ఎంక్వైరీ చేశావు ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ ఏమైందో లుక్ హాయ్ ఏయ్ స్వాతి ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు మీ నాన్న చెప్తా ఐడియా ఇచ్చిందే మా నాన్న తినమ్మ కొమ్మ దీనికి లేదు అది కరెక్ట్ ఏంటి బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది చెట్టు చూడరా చెయ్యి విరక్కొట్టినందుకు ఎంత బాధపడుతుందో చెట్టుకు చెయ్యా మైండ్ గా దొప్పిదా నీకు
వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్ లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా? నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? వీరప్పన్ బ్యాచ్ లో మిగిలినది నువ్వేనా? రంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ ని చంపింది నువ్వేనా? ప్రపంచంలో పెండి కేసులు లామలు పడతారట్రా. మీరు విడిచింది చెట్టు కొమ్మరా? ఆ కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? వీని అరెస్ట్ చేయండి. కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా. ముందుకి ఎరికి ముందుకి ఎరికి అల్లుడా, ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయి. ఎందే మజా వస్తుంది మావయ్య, మాకు థమ్స్ అప్ వస్తుందేనా? చూసుకోయ్యా, అందరు చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు. ఒరే కర్రీ శ్రీరామ్, ఒడి రెచ్చగొట్టమాక మళ్ళా తాజ్ మహల్ కట్టమంటారా? నేను అడిగట్టేదే మావయ్యా. నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు. మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి గానే లవ్ స్టోరీస్ మళ్ళా నువ్వు దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడొచ్చా? దాన్ని అంటావేంట్రా? రెస్పెక్ట్ లేదా? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. రెస్పెక్ట్ దెం, లవ్ దెం. లాక్కొచ్చి పడేసానంటావురా? అమ్మాయిలు పువ్వులు, సుకుమారంగా ఉంటారు. సున్నితంగా డీల్ చేయాలి. మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళామా? సున్నితంగా డీల్ చేయడానికి రౌడీ నా కొడుకులం అంటే అవుతాను వస్తుందా? ఏదో తీసుకొచ్చామా, పరిగారిచ్చామా, పంపించామా అన్నట్టు ఉండాలా బావయ్య. అమ్మాయిలు పువ్వులు, ఆ పూలే మడిసా. ఓ సిరి అమ్మ కడుపు కాలా, మళ్ళీ పగలగొట్టా? పని మనిషి వెంకయ్యమ్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. అన్నట్టు మీ కూతురు పుష్పతి అయిందన్నారు కదా, అకౌంటెంట్ కి చెప్పి బాతిక వెళ్లి తీసుకొని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి. దీనమ్మ పడవ, నేను పెద్ద మనిషి అయి 40 ఏళ్ళు అయింది, ఏనాడి నా మందు కోసం ఒక్క వంద ఇచ్చా? అనా అనా, ఏమైందిరా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్ల ఎక్కడుంటుందో తెలిసిందనా? ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే. Excuse me. Hi, I'm Karthik. మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇట్స్ ఆన్ ఆర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాపి డైరెక్ట్ గా మ్యాటర్ కి రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది? వావ్, అంత కరెక్ట్ గా లెక్కేస్ చేశారు. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. ఓ, పని ఉన్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్. కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్, జరిగింది ఏదో జరిగిపోయింది. నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఐ ప్రాబ్లీ గెట్ గోయింగ్. జరిగింది ఏదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఏనుగులు, అవి తగ్గిపోయాయి. సై సార్. కాదు సంఖ్య, పిచ్చుకలు. పొద్దున్నే కీచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్క పడినట్టు చెప్పలేను సార్. అసలు నీల, అసలు ఏంటని ఎవసోళ్ళు? కాకులు పిచ్చుకలు కనపడలేదండి దీనికి. వెళ్ళి జూలో పనిచేసుకోవే, కావాల్సినవి కనపడతాయి. ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లు వేసే రెట్లు కావాలా నీకు? అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటావు చేసుకోపా. బాగా తెగించేసావన్నమాట. చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. 4 రౌడీలు తెచ్చితే కాకులు పిచ్చుకలు కాదు, నువ్వు కనపడకుండా పోతావు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కండి చూపిస్తా. రౌడీలా తొక్క, ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ గా ఉంటుంది చూడు. ఏమ్మా పడవా,
ఏంద్రీ ఈ బ్యాండ్ మెళ్ళ డ్రస్వా పైగా మెళ్ళో ఇదొక తాడు పిసగబతా ఉంది. అది కాదురాలుడా, ఎవరన్నా పేషెంట్లను చూడడానికి పోతే పళ్ళు తీసుకెళ్తామో, పిల్లలను చూడడానికి పోతే షాక్లను తీసుకెళ్తామో, ఈ పూల మొక్కలేదిరా పీడాకారమా మావయ్య. అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. వి ఆర్ ఆల్ సోషల్ వర్కర్స్. ఓ, మీరు కూడా గ్రీన్ రీ సైడా? కాదు, సెటిల్మెంట్ సైడ్. లాంగ్వేజ్ ఏం లేదలుడు. ఎవరైనా చెట్లు దొరికేటప్పుడు వద్దు తప్పు వృక్షో నక్షత నచ్చిత నచ్చ చెబుతాం కదా, అది నన్ను గాని. అవునవును, పాయింట్ కి వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలియట్లేదు, తిండి తినట్లేదు, అసలే పని చెయ్యాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. ఏం రోగం? మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే, యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు, దానికి రౌడీలు కావాలి. యాక్చువల్గా వి ఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మంటల్లో 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్లు చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డ్ కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియల్లీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ అతని. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సై గుండమని చూసుకుంటానా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాగలేవు పెట్టనా? టైలర్ నువ్వు బాగుంటే చప్పట్లు కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి సార్? ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు. అసలు మీరు ఎవర్రా? ఈ సినిమా థియేటర్ ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు కొట్టారు? గ్రూప్ కటింగ్? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలు పువ్వులు వాసన చూడాలి కానీ నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేడు పెట్టి, అసలు మీరు ఎవరు సార్? నన్ను ఎందుకు కొడుతున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? ఏయ్ కొండా, వాట్ హ్యాపెండ్? తినట్లేదు సార్, ఒక బ్యాష్ వస్తున్నారు సార్. ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు తినట్లేదు. పిచ్చ కుట్లు కొడుతున్నారు సార్. బట్ వై ద హిటింగ్ యూ? అదే తెలుగులో అడిగాడు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు ఆకుల పువ్వులు పువ్వుల కాయలంటున్నాడు సార్. కర్మ డాక్టర్ పెడుతున్నాడు సార్. చెట్ట కూడా బాగా చిరిగిపోయింది సార్. తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే బ్లడ్ అయిపోతే రా చెప్తాను. ఫీల్ అవ్వరా? కాఫీ పోడేడు సార్. దివ్య గారు, మీరు చెప్పినట్టే ఆ చాక్లెట్ గాడికి నా స్టైల్లో బుద్ధి చెప్పా, ఇక ఆవిడ మీ జోలికి రాడు. నిజమేనా? థ్యాంక్ యూ సో మచ్. వాడే ఫోన్ చేస్తున్నాడు, సారీ చెప్పడానికి అనుకుంటా. ఏమా స్వీకర్ రాజయ్, అందరూ వింటాం. హలో, ఇంకా కేసు వెనక్కి తీసుకోలేదంటే నా బాడీలో ఏదో కార్నర్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి బతికిపోయావు. మర్యాదగా కేసు వెనక్కి తీసుకోకపోతే? ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు, ఇదేనా మీరు పెట్టిన భయం? పేరుకి పెద్ద రౌడీలు రికార్డులు. నల్లోడికి అంత కెపాసిటీ లేదే. నల్లోడా? నువ్వే కదమ్మా చాక్లెట్ బాయ్ చెప్పావు. చాక్లెట్ అంటే నల్లగుంటది కదా, అందుకనే నల్లోడి పట్టుకొని కుమ్మిదిని పెట్టావా? చాక్లెట్ బాయ్ అంటే అందంగా క్యూట్ గా స్వీట్ గా ఉంటాడని అర్థం. నేను చెప్పింది పక్కనున్న తెల్లోడు గురించి. తెల్ల చాక్లెట్లు మేము ఎప్పుడు తిన్నామా? ఏలుడు నువ్వు ఎప్పుడు తిన్నా? సరే సర్లే, వాడు ఎవడు అర్థమైందిగా, ఇక చాలు వెళ్ళి వేసుకుందాం పా. దివ్యా గారు, వాడిని వదలను. వద్దమ్మా, లాగేస్తుంది. అమ్మాయి పువ్వులు సార్, అమ్మాయి పురుగులు సార్, అమ్మ తోటండి ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మిస్టర్ కొండా, మేము నిన్ను కొట్టడానికి రాలేదు, సారీ చెప్పడానికి వచ్చాం. మా వల్ల తప్పు జరిగిపోయింది, నీతో ఉండి కొట్టాల్సింది, నిన్ను కొట్టేశాం. పాస్టర్,
ఐఎమ్ వెరీ సారీ. కావాలంటే నన్ను కొట్టండి. పీకే దేవుడు లేరా, ముందు అసలు కొట్టాల్సిన ఆ శాఖలని గారు ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడున్నాడు సార్? వాడి వల్ల దివ్య దగ్గర నా పరువు పోయింది, తీసుకోరండి. బట్ ప్రాణాలతో. ప్రాణాలతోటే ఈ కండిషన్ ఏంటన్నా? ఎమోషన్ లో పంచి అటుపడో చిడిపడతాడు పోవచ్చు. సరే ట్రై చేస్తా. కరిసీనా ఊరికి రెచ్చి పోగాక ఆడు బుట్ట పిరపకాయ లాగుండ్రా, నిదానంగా డీల్ చేద్దామా? ఇక నిదానంగా బాయిల్డ్ బ్లడ్ ఇక్కడ బాయిల్ ఎగ్గేం కాదు. ఎందుకేం వచ్చింది రాండి, వాడిని మోసుకెళ్ళాక కదా. అరే చాక్లెట్, అరే చాక్లెట్ బాయ్ తిన్నే. అయినా నీ పర్సనాలిటీకి నువ్వు ఆడే ఆటకి సంబంధం ఉన్నారా? పిల్లగాయలతో గోళీలు ఆడుకోవచ్చు. శంకర్ అని పిలుస్తున్నాడు రా. శంకరా? ఆడనే రమ్మను. కామెడీలు చేస్తున్నావేంట్రా? కర్రసీన్ ఇక్కడ కరిస్ సంపేస్తా నడా. వాట్ ద ఫక్ మ్యాన్. వాట్ కౌన్సిల్స్ ఆర్ యు టాకింగ్? ఏందబ్బయా ఊరి కొత్త అడ్రస్ కావాలా? అమీర్ పెట్టి పోవాలా? ఓ పని చెయ్యి, జూబిలీ హిల్స్ చెక్ పోసి పోయా, అక్కడ టెన్ హెచ్ వెళ్ళిపోతావు. ఏందయ్యా రచ్చ, చూడటానికి పై కట్ట ఉండదు కానీ లోపల ఉండాల్సిన రోగాలు అల్లే ఉన్నాయి. చెయ్యేస్తే తట్టుకో మళ్ళా అల్లుడు. అమ్మాయిలు పూరు పూరు అన్నావు, ఈడ మా కాయలు రాలిపోతున్నాయి. అమ్మాయిల అమ్మాయి ఎవర్రా? ఆ గ్రీన్ ఆర్మీ పిల్లబాయ. మీరు వాదికలు ఇస్తున్నారంటగా. రేయ్, నా మనుషుల్ని కొట్టావు, నా గర్ల్ ఫ్రెండ్ ని భయపెట్టావు, బతకాలని లేదా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను బతకటం గురించి కాదురా, మిమ్మల్ని ఎలా ఉతకాలో ఆలోచిస్తున్నాను. ఎక్కడ నుంచి వచ్చిందిరా నీకు ధైర్యం? ధైర్యం అనేది బ్లడ్ లో ఉంటది, బాడీలో ఉంటది, ఫ్యామిలీలో ఉంటది, గుండె నుంచి వచ్చే దమ్ములో ఉంటది. ఇలాంటి యదోసులు చెప్తా నాకు చిరాకరా. అయినా మీలాంటి యదోలు కొట్టడానికి ధైర్యం దూరా, ఓ రీజన్ చాలదు. అదేంటి సార్, మీరు ఏదో రౌడీలు తెలిసినందుకే నిజంగానే రౌడీలు పంపించింది. అయినా మనం లవ్ చేయమని అడిగామా? ఆఫ్టర్ ఆల్ సంతకం పెట్టుకుని అడిగాం అంతేగా సార్? ఏమన్నా మనం ఏమైనా లవ్ చేయమని అడిగామా? సంతకం పెట్టుకుని అడిగాం అన్నాను సార్. లవ్ ఇదేదో బాగుందే, మన పని జరగాలంటే ఈ యాంగిల్ కరెక్ట్. అంటే ఇప్పుడు దాన్ని లవ్ చేస్తారా? దాని పక్కన ఉన్న ఐస్ క్రీమ్ పడేస్తా సార్. అంతా లవర్ సార్. మిస్టర్ కొండ అయ్యా చల్, ఇట్స్ జస్ట్ డ్రామా. అయినా అమ్మాయిలు ఎప్పుడు డైరెక్ట్ గా డీల్ చేయకూడదు, అప్పుడప్పుడు ఇలా డైవర్షన్ తీసుకోవాలి. ఓకే సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్, నా లవర్ ని కొంచెం టచ్ చేయకుండా డీల్ చేయండి సార్. బట్ వై? అది క్యారమ్ బోర్డు కాయలు అండి సార్, ఎవరేసో పడిపోద్ది. ఓ అయితే ఈజీ అనమాట సార్. స్వాతి, స్వాతి లే, హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. అయినా బర్త్డే రోజు కూడా బద్దకం ఏంటే? బాయ్ ఫ్రెండ్స్, విషెస్, గిఫ్ట్స్ లేని బర్త్డే అయినా బ్లాక్ డే అయినా ఒకటే. ఓ మై గాడ్, నా బర్త్డే కోసం నువ్వు అరేంజ్ చేసావా? నేనేం చేయలేదు. నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఎక్సైట్ అయిపోకు, నేను వచ్చింది నీ కోసం కాదు.
నీకోసమే. బాకీ నా కోసమా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇన్ని బొకేలా? యాక్చువల్లీ ఇంకా తద్దాం అనుకున్నా కానీ ఏరియాలోనే ఉన్నాయంట. బోడి బొకేలు తెచ్చి నీకు ఐస్ పెట్టాలని చూస్తున్నాడు, నమ్మద్దు. అది డైలాగ్ వేస్తుందని తెలుసు, అందుకు ఐస్ కాదు కీస్ తెచ్చా. కీస్ ఏంటి? స్మాల్ గిఫ్ట్ నీకోసం. ఎవరు పడితే వాళ్ళు గిఫ్ట్ ఇస్తే తీసుకుంటావా? సిగ్గులేదా? మాకు ఏ గిఫ్ట్ లో అక్కర్లేదు. మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవద్దు. అసలు బెంజ్ వాలి తెలుసా నీకు? అమ్మా నువ్వు ఇంత ప్రయోజకరాలు అవుతావని ఊహించలేదమ్మా. చూడు బెంజ్ బాబు, నువ్వు బెంజ్ కార్ బహుమతికి ఇచ్చావంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను. నీలాంటి బిలీనర్ బయట ఉండకూడదు, ఎవడైనా వచ్చి ఎగరేసి పోతాడు. లోపలికి వచ్చేయి. నేను కూడా రండి రా బెంజ్ బాబు రా. ఇదంతా నా కష్టాజీతం. మై ఓన్ కూర్చో. ఇప్పుడు చెప్పమ్మా, ఈ కార్ ఏంటి, బెలూన్స్ ఏంటి, బొకేలు ఏంటి? అంటే అంకుల్, నేను స్వాతిని లవ్ చేస్తున్నాను, మీరు ఒప్పుకుంటే. అర్థమైంది. ఒకసారి మా ఆవిడ బ్యాక్ చూడు, మామూలుగా ఉన్నది. నీ బ్యాక్ లో ఉన్న మన ఫ్యామిలీ ఫోటోలో ఉన్న ఖాళీ సీట్ ను చూడమని చెప్తున్నా బాబు. నువ్వు ఆ ఖాళీ సీట్ ను ఫుల్ఫిల్ చేస్తే అదిరిపోద్ది బాబు. థాంక్స్ అంకుల్, థాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అంకుల్. ఈ ఓవర్ యాక్టింగ్ అంతా ఫ్యాక్టరీ కోసమేగా. నాది నాది ఓవర్ యాక్టింగ్? ఎస్. మీ అందరికి ఎలా కనపడుతున్నా? నా కార్ కీస్ ఇచ్చేయండి, వెళ్తున్నా. అగేస్ బాబు అంత నేచురల్ గా పర్ఫామ్ చేస్తుంటే నీకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుందా? జెలస్ బాబు, షీస్ ఫీలింగ్ జెలస్. లీవ్ హర్ ఐసే. ఇట్స్ ఓకే అంకుల్. బాబు నువ్వు రౌండ్ చేసుకో. మనకి బెంజ్ కార్ ఉన్నట్టు కాలనీలో అందరికి తెలియక్కలేదా? అందుకే దీంతో రౌండ్ వేసి రమ్మంటున్నాను. ఏం బాబు నీకు ఓకేనా? అంటే నాకు అర్జెంట్ గా మీటింగ్ ఉంది, మళ్ళీ వస్తాను. ఓకే బాబు, కమిట్ ఎర్లీ. ఏమండి బాబు వచ్చాడు? ఎవరు? చంద్రబాబా? బెంజ్ బాబు. బెంజ్ బాబా, కమాన్ బాబు. హాయ్ అంకుల్. హాయ్ అండి. హలో అంకుల్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ అమ్మాయిని కొంచెం బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఫుల్ నైట్? వన్ అవరా? లగేజ్ ఫుల్ నైట్ పబ్ లో గడిపస్తారా లేకపోతే వన్ అవర్ డిన్నర్ చేసి వస్తారా? నాకు క్లారిటీ కావాలి కదే. ఓ, వన్ అవర్ చాలే. కుదరదు. అయినా ఈ రోజు మనం గండిపేట చెరువు దగ్గర ఎండిపోయిన చెట్లకి నీళ్లు పొద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? అయ్యో, నీతో తెలిస్తే చెట్లు కాదు, నా కూతురు ఎండిపోద్ది. థాంక్స్ అంకుల్. మీ దగ్గర నుంచి ఎంత కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసు. నా కోఆపరేషన్ ఏం చూసావు? మా అమ్మాయి కోఆపరేషన్ చూస్తే తట్టుకోలేవు. ఎంతకీ మీ అమ్మాయి కదా బాబు. చిచి, ఇంకో 10 నిమిషాలు అంటే మీ భాష నాకు అంటున్నదట్టు ఉంది. ఎంతకీ మీ అమ్మాయి ఫ్రెష్ అయిందా లేదా అని అడుగుతున్నాను. ఓ అదే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నువ్వేం చేస్తున్నావో తెలుసా? లవ్ చేస్తున్నాను. అయినా లవర్స్ నాకు పార్టీకి వెళ్తాం, పబ్లిక్ వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. నీకెందుకే? అది రాదు, రానివ్వను. లగేజ్ మాకు బెంజ్ బాబు దొరికాడని నీ ఏడుపు కావాలంటే నీ రేంజ్ కి అంబాసిడర్ గాని ఎత్తుకో. నేను రెడీ. పిల్లమ్మ, shall we? yes, cute couple, enjoy బాబు. బై. నువ్వు వెళ్ళి ఎండ్ పాయింట్ చెట్లకి నీళ్ళు పోసుకోమ్మా. బెంజ్ బాబు వచ్చాడు. బెంజ్ బాబు ఈసారి ఏం గిఫ్ట్ తెచ్చాడో చూద్దాం. థ్యాంక్ యూ అమ్మా, శాంపుల్ చాలా బరువుగా ఉన్నాయి. హలో అనయ్య, అన్ని చోట్ల వెతికాను కానీ దివ్య ఎక్కడ కనిపించలేదు. అనయ్య ఎక్కడికి వెళ్ళిద్రో? అంత ఈజీగా దొరికితే మజా ఏముద్రా? బెంగళూరు కాకపోతే చెన్నై, చెన్నై కాకపోతే ముంబై, అది ఎక్కడున్నా చావుతాని వెనకాలే ఉండాలా. అంకుల్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఆ బెంజ్ బాబు చీటర్, ఫ్రాడ్ అంటావు అంతేగా? నేను అతని క్యారెక్టర్ గురించి కాదు, పెరిగిన కంట్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. అక్కడ అన్ని ఫాస్ట్, లవ్ బ్రేకప్ అన్ని. అతని మైండ్ మారే లోపే స్వాతితో మ్యారేజ్ ఫిక్స్ చేయండి. గాట్ ఇట్. మ్యారేజ్ ఫిక్స్. స్వాతి. ఓ హాయ్ అంకుల్. హాయ్, నమస్తే అంకుల్. ఎవరా నువ్వు? నీకు నేను అంకుల్. ఏంటి అంకుల్? హిస్ మిస్టర్ కొండయ్య, మై మేనేజర్. ఈ కొండగాడ్ ఫేస్ చూస్తే డ్రైవర్ లా ఉన్నాడు, ఈ మేనేజర్ ఏంటి? విడిపోతే ప్రభాస్ మరి బల్లి గుడ్డు ఫేస్ వీడును. అంటే అంకుల్, నేను ఊళ్ళో లేనప్పుడు మీకు అందుబాటులో ఉంటాడని పరిచయం చేద్దాం తీసుకొచ్చాను. హిస్ గుడ్ వర్క్. రేపటి నుంచి వీణు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడే చెప్పండి. బెంజ్ బాబు, మీరు అర్జెంట్ గా మీ అమ్మని నాన్న పిలిపించాలి. అమ్మ నాన్న, 2 రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. మా బెంజ్ బాబు రియాక్ట్ అయ్యాడంటే అర్థం ఉంది. ఈ గంజిగాడి రియాక్ట్ అయ్యాడు. అల్లు గారు, మీకు బంపర్ ఆఫర్. మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా ఆవిడ ఫ్రీ.
విదేశాల్లో పని మనుషులకి వంట మనుషులకి వేలాది డాలర్లు ఇస్తారు. వెళ్తే అవన్నీ సేవ్ చేయొచ్చు మన అకౌంట్ లో వేసి. అల్లుడు రెండు రోజుల్లో ఈ పెళ్లి అయిపోవాలి. చూడండి మేడం, పండులాంటి మిమ్మల్ని పడేయడానికి మీరు ఆగండి బాస్. పండులాంటి మిమ్మల్ని పడేయడానికి రాయలాంటి దీన్ని వాడుతున్నాడు. అసలు స్టేట్ ఫార్వర్డ్ చెప్పారంటే మా బాస్ మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మను బాబు, ఇది నిజమా? సారీ బాస్, ఓపెన్ అయిపోయాను. నేను ఓపెన్ అయిపోతే బెటర్. అవును అంకుల్, నేను ప్రేమేసింది స్వాతిని కాదు, దివ్యని. మీ అమ్మాయిని గోకితే ఈ అమ్మాయి రియాక్ట్ అవుతుందనుకున్నాను, కానీ ఇలా మీ ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాబు, ఇప్పుడు ఈ గిఫ్ట్లన్నీ అమ్మాయికి ఇచ్చేయాలా? మీరే ఉంచుకోండి అంకుల్. థ్యాంక్స్ దివ్యా. దివ్యా, ఏమే అమ్మాయి అలగలేదు, గిఫ్ట్స్ అడగలేదు, ఏ అడిగను చూసుకుందాం పద. దివ్య ఆగు. చూడు దివ్య, నేను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. అప్పుడప్పుడు కనిపించే పిచ్చుకలు, ఎప్పుడు కనిపించిన రామచిలుకల మీద నువ్వు అంత ప్రేమ చూపిస్తుంటే నన్ను లవ్ చేస్తే ఇంకెంత ప్రేమిస్తావు నాకు అర్థమైంది. నీకోసం ఫ్యాక్టరీనేంటి? నేను నన్ను వదులుకుంటాను. రెడీ, ప్రతి ఎదవ అమ్మాయిని పడేయడానికి ఇదే చెప్తాడు. నేను నమ్మను, అన్ని సర్దుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు విషయం తెలుసా, నువ్వు ఈజీగా పడిపోతే నాకు కూడా పెద్ద కిక్ ఉండదే. నువ్వు పడేంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. అన్నా, దివ్య హైదరాబాద్ లో ఉందన్నా. ఎంతసేపు మొక్కల్ని పిల్లల్ని ప్రేమించడం కాదు, కొంచెం మాలవ గురించి కూడా పట్టించుకోవచ్చుగా. చిక్కుడు చెట్టు అంత బాడీ పెరిగింది కానీ చింతకాయ అంత బ్రెయిన్ పెరగలేదు సార్ మేడం కి. మీరు ఫీల్ అవుతారు సార్. మేడం, మ్యాటర్ ఏంటంటే ఈ మొక్కలు తుప్పలు నమ్ముకుంటే మీకు ఏమొస్తుంది మేడం? మా హాయ్ అయితే పూలు కాయలు, అదే ఈ ఫారెన్ మొక్కలు నమ్ముకున్నారు అనుకోండి తెల్ల తెల్ల పిల్లకాయలు. మీరు ఆగిల్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చుగా. నేను ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేస్తేనే నీ ఫ్యాక్టరీ మూతపడింది, మళ్ళీ ఇంకోసారి కాన్సన్ట్రేట్ చేస్తే ఇద్దరిని నిర్భయ యాక్ట్ కింద బుక్ చేయిస్తా. అయ్యో బాబోయ్, ఈ మధ్య హీరోలు కూడా పంచ డైలాగులు వేసేస్తున్నారా? గెట్ లాస్ట్. లాస్ట్ ఏంటి? నిర్భయ యాక్ట్ అంటే సార్, అసలే మన కంట్రీలో చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యి. అక్కడితో ఉన్నప్పటికి జింక పిల్ల దొరికినట్టు బలే దొరికేవే. ఎవర్రా నువ్వు? ఎరా, నువ్వు ఒక పులి, ఆ అమ్మాయి ఒక జింకపిల్ల, మరి నేనెవరనరా? అంటర్నే రేయ్, ఆ అమ్మాయితో నాకు చాలా పని ఉంది, మర్యాదగా తొప్పేయండి. నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? తన్నులు తినే ముందు ప్రతివాడు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. అయినా ఫోర్ గ్రౌండ్ లోనూ నన్ను వదిలేసి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడతామేంట్రా పిచ్చలా కొడక. అంత పోటీగాడివా? నిన్ను వేసేసిన తర్వాతే దాన్ని తీసుకెళ్తా. వేసేయండిరా. తెలుసు మరి వాడెవడు? అమ్మాయి ఫ్రెండ్ ఏమో? ఫ్రెండ్ అంటే వద్దు వదిలి అని బతిమాల్తాడు, వినకపోతే పోలీసులకి ఫోన్ కొడతాడు. కానీ కసితో కొడుతున్న వీడిని చూస్తుంటే
ఖచ్చితంగా దివ్యాని ప్రేమించిన వాడే ఉంటాడు. మీరు నానా అది కాదు. ఇంకేం మాట్లాడుకో పద. ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్షన్ కూడా లేండి సార్. పైగా అమ్మాయి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది. నేను ఇండియా వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, దివ్య కోసం. దివ్య చేత మన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టించింది నేనే. వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. తనని ఊరికి తీసుకెళ్లేలా చేసింది నేనే. రేపు దానికి కాబోయే మొగుడిని కూడా నేనే. ఒక ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు నువ్వే మగాడివరా. రాయ్, మగాడంటే కడుపుతో ఉన్న పిల్లని పుట్టింట్లో దిగబెట్టేవాడే కాని మీలా నట్టింట్లోంచి గెట్టేసేవాడు కాదు. ఇందుకే నేను వెళ్ళిపోయింది. ఇంకోసారి మీరు గొడవ పడితే నేను పారిపోను, చచ్చిపోతాను. అది కదమ్మా. దాన్ని లేపేద్దాం అనుకుంటే మధ్యలో వాడేవాడరా? తెలీదన్నా, కానీ వాడు కొడితే ఇలా నవారు పడుతున్నా. అంతా పోటుగాడా? వాడితో పెట్టుకుంటే నువ్వు కూడా రైస్ ని జ్యూస్ లాగా తాగాల్సి వస్తుంది. అసలు వాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకోండి. అంటే మీరు ఫారెన్ నుంచి వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదా? ఆ అమ్మాయి కోసమా? అసలు ఏం జరిగింది సార్? అది నీకు తెలియాలంటే ముందు మా అమ్మ గురించి నీకు తెలియాలి. మా అందరితో సరదాగా నవ్వుతూ ఉన్నా తన మనసు మాత్రం ఇంకెక్కడ ఉందని నా ఎంగేజ్మెంట్ రోజు తెలిసింది. ఏమా ఫీల్ అయ్యావా? మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడాను. ఎలా ఉంది? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానురా. నేను చేసిన తప్పు నీ ద్వారా సరిచేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం లేకుండా చేశావు. ఏంటమ్మా, ఏంటో మాట్లాడేది? ఇన్నాళ్ళు మనకెవరు లేరని అబద్ధం చెప్పానురా. మన వల్ల చాలా కోల్పోయిన వాళ్ళు, మన వల్ల బాధపడిన వాళ్ళు, మన మీద ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు నలుగురు అన్నయ్యలు. వాళ్ళకి నేనంటే ప్రాణం, నాకు వాళ్ళంటే ప్రాణం కన్నా ఎక్కువ. అదే ఊర్లో మా పెద్దన్నయ్యకు ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారికి నలుగురు చెల్లెళ్ళు. తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడానికి తన చెల్లెలని మా అన్నయ్యలు చేసుకోవాలని నన్ను సాయిరెడ్డి గారికి ఇచ్చి చేయాలని నిర్ణయించుకున్నారు. నా చదువు పూర్తయిన తర్వాత మా ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నారు. ఈలోపు వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అప్పటికే నేను మీ నాన్నని ప్రేమించాను. ఈ విషయం మా అన్నయ్యలకి చెప్పే ధైర్యం లేక సాయిరెడ్డి గారికి చెప్పాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు కాదంటావేంటి? నువ్వు ఆ రోజు మాటిచ్చావనే కదా నీ చెల్లెలని మేం చేసుకుంది. కానీ మా జాతకాలు కుదరట్లేదని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు దాని పెళ్లి క్యాన్సిల్ అయితే తెలిసి ఎంత బాధపడుతుంది? నేను మాత్రం మీ చెల్లిని పెళ్లి చేసుకోలేను, క్షమించండి. ఆ తర్వాత సాయిరెడ్డి గారు మీ నాన్నకి నాకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసి ఫారిన్ పంపించేశారు. నా కోసం సాయిరెడ్డి గారు పెద్ద రిస్క్ తీసుకున్నారని తెలుసు, కానీ ఇంత అనర్థం జరుగుతుందని ముగ్గళ్ళుండి కూడా నీ చెల్లెలు ముండ మోపల్లాగా నీ కళ్ళు ఎదురుక తిరుగుతుంటే నువ్వు జీవితంతో కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అప్పటికే మా వదిన ప్రెగ్నెంట్, పుట్టింట్లోనే ప్రసవించి అక్కడే ఉండిపోయింది. తనకి కూతురు పుట్టిందని తెలిసి తన కూతుర్ని తను తెచ్చుకోవాలని మా అన్నయ్య కోర్టుకు వెళ్ళాడు. అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు తల్లి సంరక్షణలోనే ఉండాలని ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత తండ్రికి అప్పగిస్తూ రుటు తీర్పు చెప్పింది. నువ్వు ఎప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడవో
మా అన్నయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తే కనీసం ఆ పెళ్లితోనైనా అందరూ కలుస్తారని సాయి రెడ్డి గారికి ఫోన్ చేశాను. చూడమ్మా, నీ వల్లే వాళ్ళ కాపురాలు కూలిపోయాయని అందరూ బాధలో ఉన్నారు. పైగా నువ్వు కోడల్ని చేసుకోవాలనుకుంటున్న దివ్య కూడా నీ మీద కోపం పెంచుకుంది. ఇంక ఇలాంటి ప్రయత్నాలు మనం చెయ్యొద్దు. నా పెళ్లి నా ఆడపడుచులకి అన్యాయం చేసింది. మళ్ళీ నీ పెళ్లి ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఊరుకోమ్మా, ఇందులో నీ వల్ల ఏ తప్పు జరగలేదమ్మా. ఏమన్నా పొరపాటు జరుగుంటే అది నేను సరిదిద్దాను. సారీ అమ్మా, ఇన్నాళ్ళు కరెన్సీ వాల్యూ తెలుసుకున్నాను కానీ కన్నీళ్ళ వాల్యూ తెలుసుకోలేకపోయాను. ఇప్పటిదాకా ఇక్కడ డబ్బు సంపాదించాను, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రేమ సంపాదిస్తాను. తర్వాత దివ్య గురించి ఎంక్వైరీ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని సెర్చ్ చేస్తే తను గ్రీన్ ఆర్మీలో యాక్టివిస్ట్ అని తెలిసింది. అక్కడి నుంచి స్కెచ్ చేసి మన ఫ్యాక్టరీ పొల్యూట్ చేస్తుందని గ్రీన్ ఆర్మీకి మెయిల్స్ పెట్టి మన ఫ్యాక్టరీని ముంచేశాను. అలా దివ్యకి దగ్గర అయ్యాను. ఇప్పుడు అదే ప్రేమ పేరుతో మా ఫ్యామిలీని కలవబోతున్నాను. ఎవరు మీరంతా? మా అన్న భూపతి, రఘుపతి, చలపతి, ఉమాపతి. మీ తిరుపతా? కాదు, బొబ్బిలి. నా కూతుర్ని ప్రేమించడానికి ఎంత ధైర్యం నీకు? ప్రేమించడానికి కావాల్సినదే కదా. కాదంటే? కన్విన్స్ చేస్తాను. చంపేస్తానంటే? రెడీ అంటాను. తనని ఎవరైనా చంపేస్తానంటే? నేను చంపేస్తాను. ఒప్పుకుంటే? మీ కళ్ళుండి అవుతాను. అల్లడా, మీరు ఇప్పుడు ఒప్పుకున్నట్ట? నిన్ను చూసిన రోజే ఫిక్స్ అయ్యాను. మీ ఇంట్లో వాళ్ళకి కబర్ పెట్టు. కానీ మీ కూతురికి నేనంటే రాంగ్ ఇంప్రెషన్ ఉంది మామయ్య. ఒక్క 4 డేస్ తనతో కలిసి ఉండే ఛాన్స్ ఇవ్వండి, కన్విన్స్ చేస్తాను. హలో నాన్నా. అమ్మా, నీకు మంచి సంబంధం చూశాను. అబ్బాయి నీ కోసం ప్రాణం ఇస్తాడు. ప్రాణం తీసేవాడు ఇచ్చేవాడు కాకుండా వేరే వాడు దొరకడా మీకు? అది కాదమ్మా, అబ్బాయి చాలా మంచోడు. 4 రోజులు ఆ ఇంట్లో నీతో ఉంటే నీకే అర్థం అవుతుంది. ఫోన్లో ఎవరమ్మా? నాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారట, రేపు అతను వస్తున్నాడు. ఏమీ అక్కర్లేదు, నేనే నీకు మంచి సంబంధం చూస్తా. మావయ్య, ఒకసారి నాన్నకి ఇష్టం లేని పెళ్లి జరగడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. మళ్ళీ ఆ తప్పు నేను చేయను. అది చిన్నపిల్లరా, మంచి చెడు తెలీదు. ఎప్పట్లాగే వచ్చేవాడిని ఊరి పులిమేరలోంచి తరిమేయండి, ఎదురు తిరిగితే పాతేయండి. వచ్చే పెళ్లి కొడుకు ఈ బండిలోనే ఉన్నాడు, బండిలోనే పాతేయండిరా. ముక్కలు తీసి సంఖలో తెగ తిప్పుకుంటున్నా. అప్పుడెప్పుడు ఇంట్రొడక్షన్ వాడానరా, చాలా గ్యాప్ వచ్చింది. తచ్చిపోయింది కానీ మర్చిపోలా. అయితే కొట్టేస్తావా? అది మీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటదరా. మీరు వెనక్కి వెళ్తే నేను ముందుకెళ్తా, లేదంటే వెనక ముందు చూడకుండా కొట్టా. Thank you.
అందరూ చొక్కా నిప్పేసి కూర్చోంటా. సో ఫైనల్ గా మీ అందరికి ఏమర్థమైందిరా? రూట్ తెలియకుండా డ్రైవింగ్ ఎదుటోడి స్టామినా తెలియకుండా ఫైటింగ్ చేయకూడదని అర్థమైంది. మీ ఫేస్లు చూస్తుంటే ప్రొఫెషనల్స్ లా లేరురా. ఏం పని చేస్తారా? సాయి రెడ్డి చెప్పిన పనులన్నీ. ఎంత ఇస్తాడేంటి? రెండు పూట్ల భోజనం పెట్టా ఎయ్యిస్తాడన్నా రోజుగా నెలకి. నాకు విషయం అర్థమైందిరా, మీలో ఎవ్వరూ కావాలని రౌడీలు అవ్వలేదు. మీ దరిద్రమే మిమ్మల్ని రౌడీలు చేసింది. అవునన్నా. మీ అందరికి బ్యాంక్ అకౌంట్లు తీసి ఒక్కొక్కడికి 10 లక్షలు వేస్తాను. మీ పిల్లలందరినీ బాగా చదివించి ప్రయోజకులు చేయండి. నువ్వు అల్లునివి కాదన్నా, మా కోసం వచ్చిన దేవుని నువ్వు. నచ్చకపోతే పంపించేద్దాం. హలో హలో, ఊరవతల వేసేయమంటే ఊరేగింపుగా వచ్చారంట్రా. ఇదిగో అన్నయ్య, బాబుని మేము అల్లుడిగా ఫిక్స్ అయిపోయాం, నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావు అన్నయ్య. ఎట్లా ఫిక్స్ అయ్యేది చెప్తావా? కూల్ కూల్ బాబాయ్. రౌడీస్, బాబాయ్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు ఈలోపు లగేజ్ లోపల పెట్టండి. చూడు బాబాయ్, ఆ భూపతి రాజు పంపితేనే ఇక్కడికి రాలేదు. దివ్య నష్టపడ్డాను కాబట్టి వచ్చాను. సో మీరు ఈవెంట్ స్టోరీలోకి నా లవ్ స్టోరీని లాక్కండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ముందైతే నాకు నచ్చాలి కదా, 4 రోజుల్లో ఎలాగో వెళ్ళిపోతాడు, ఉండనివ్వండి. ఎక్స్ట్రాలు చేసావు. ఏంటో నచ్చానా? ఆ నచ్చే ఉంటానులే. అదండి అమ్మగారు, ఈ రోజు కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలమ్మా. దేనికి? ఈ రోజు కార్తీక సోమవారం కదమ్మా, గుడికెళ్లి దీపం వెలిగించి మా ఆయన్ని చూడాలి. నీ పని బాగుందిగా, పండగ వస్తే సంతోషంగా మొగుడుతూ ఉంటావు. మాకే ఏ అదృష్టం లేదు, 25 ఏళ్ల నుంచి ఏ పండగ లేకుండా ఇక పుట్టింట్లోనే పడున్నాం. ఏ ముహూర్తాన మహాతల్లి పెళ్లి చేసుకు వెళ్ళిపోయిందో గాని అప్పటి నుంచి మన తల్లాత్రి ఇదిగో ఇలా ఏడ్చాయి. ఆవిడకి పెళ్లి చేసుకుని బానే ఉంది, ఎవరితోనో లేచిపోయి మనందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఏంటో మీటింగ్ పెట్టారు? ఓ, నా పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారా? కాదు, నిన్నెలా బయటికి పంపాలని ఆలోచిస్తున్నాం. అబ్బా, నేను అంతా విన్నానులే గాని, అయినా మీరు అత్తలు కాదు, అప్సరసలు. ఇంత అందగత్తులు వదిలేసుకున్నందుకు మీరు కాదత్త, వాళ్ళు అడవాలి. అందవుండి ఏం ప్రయోజనం లే బాబు, ఓ పాపిస్తే దాని వల్ల మా జీవితాలు ఇలా తయారయ్యాయి. ఇప్పుడేంటి, మా వెళ్తే గుడికి వెళ్ళకపోతున్నారని బాధపడుతున్నారు అంతే కదా? పిచ్చి అత్తలు, పండగ పూట 10 నిమిషాలు గుళ్ళో చుట్టాం ఎందుకు? మిమ్మల్ని పర్మనెంట్ గా మీ మొగుళ్ళతో కలిపేస్తా, అప్పుడు మీరు ప్రతిరోజు పండగ చేసుకోవచ్చు. అనవసరంగా వీళ్ళలో లేనిపోని ఆశలు వెంకెత్తించకు. ఇంట్లోకి రానిచ్చాం కదా అని ఇంటి విషయాల్లో తలదూర్చావో, తెగిపోతాయి. అలాగే బాబా, అయినా మీరు తలంచుకుని తాళి కట్టించుకుందే వాళ్ళని తలుచుకుని బతకటం కాదత్త, వాళ్ళతో కలిసి బతకటానికి నేను కలుపుతా. ఇది నీ వల్ల కాదు. నా వల్ల కాకపోతే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను? నిజంగా వెళ్ళిపోతావా? ఈ మాట మీద నిలబడాలి. ఈ కార్తీక్ గడు భూమి మీద కన్నా మాట మీద ఎక్కువ నిలబడతాడు. అత్తలందరినీ చూశాను, నువ్వు చెప్పినట్టు అందరూ చాలా మంచి వాళ్ళే. అమ్మ కాదరా, నాన్న. అదే ఫ్యాక్టరీ. నువ్వు అనుకున్నట్టు జరగడం అంత ఈజీ కాదు నాన్న. నాకు కొన్ని లెక్కలున్నాయి, వాళ్ళు కొన్ని బొక్కలున్నాయి, రెండింటినీ కాలిక్యులేట్ చేసి కలిపేస్తాను.
మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ప్రతిరోజు ఫోన్ చేసి నానా బుద్ధులు తిట్టేవాళ్ళు. నన్ను వాళ్ళ మామూలు టార్చర్ పెట్టలేదు. అవునా? అమ్మాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్పింది. ఎంత నెగిటివ్ యాంగిల్ ఉందా? అయినా నాన్న, నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావుగా ఎదుటి వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చేమని. ఇచ్చే, వాళ్ళు పెట్టిన టార్చర్ వాళ్ళకి తిరిగి ఇచ్చే. హలో, ఎరా బామ్మర్దే, బ్రేక్ఫాస్ట్ అయిందా? నువ్వా, నీకెంత ధైర్యం? ఫోన్ చేయడానికి, ఫోన్ చేయడానికి కావాల్సిన ధైర్యం కాదురా, ఫోన్ బఫలో. కూతురు పెళ్లి చేయబోతున్నావట? జరగదా, లేపకపోతాడా? ఎవడ్రా నా కూతుర్ని లేపకపోయేది? నా కొడుకు దింపేశా, ఈ పాటికి ల్యాండ్ అయ్యే ఉంటాడు. తాళి కట్టే ఒక్క నిమిషం ముందన్నా వచ్చి నీ కూతుర్ని లేపుకుపోతాడు. వెంటనే పెళ్లి పనులు ఆపే, ఈ అడ్వాన్స్ అయ్యి ఒక్క కాదని కంటిన్యూ అయ్యావు అనుకో, ఆడు నీతో ఆడేది 20-20 మ్యాచే. నువ్వు అప్పుడు మిస్ అయ్యావు, కానీ నీ కొడుకు ఇక్కడికి వస్తే వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నీకు పార్సల్ చేస్తా. ఆ పీకేలే ఆ సరస్వతి కొడుకు దిగాడట, ఊళ్ళో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టి తీసుకురంట. ఏంటి మామయ్య, అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఎవరు ఫోన్? లో ఏవో పాత గొడవలు, కరెక్ట్ టైం కి వచ్చావురా, భోజనం చేద్దాం. ఎలా తిన్నారు మామయ్య? అది అసలు మనిషి అనేవాడు తింటాడా? అది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా మామయ్య, ఆ ఇంట్లో ఆ ఫుడ్ ఆ టేస్ట్. బాబా బాబా బాబా, ఎంతైనా ఆడాలు చేయదగలితేనే కదా మామయ్య వంటలు రుచిగా ఉండేది. అవునవును, నిన్న సొరకాయ తప్పలం తాళింపు పెడతంటే ఆ స్మెల్ ఉంది. మావిడ మీనాక్షి అందులో స్పెషలిస్ట్, దాల్చిన చెక్క అందుకని అంత బాగుంది. మొన్న నాటుకోడి పులుసు ఎవరు చేసారో తెలియదు గాని రుక్మణి మావిడే నాటుకోడి పులుసుకి ఫేమస్, అందులో ములక్కాడేసిందా? వేసే ఉంటదిలే. అసలు ఇదంతా కాదు మామయ్య, పెద్దతై పట్టించిన పచ్చడి ఉంది, రోట్లో పచ్చడి నూరుతూ ఉంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయంటే నమ్మండి. వాళ్ళందరినీ అక్కడికి పంపించి మీరు ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, కానీ ఆ శారీ మాత్రం చాలా సుఖపడుతున్నాడు మామయ్య. నేనుకన్నా హాస్పిటల్ ఉండాలి అయ్యా. సాంబార్ ఆయన చూడండి, ఆ సాంబార్ లో మంచి నీళ్లు కలుపుతున్నాడు, వాడు చెమటలే పడుతున్నాయో దేవుడికే తెలియాలి. నాది అయిపోయింది, మీరు కానివ్వండి. తను ఒక్కటి మాత్రం నిజం మామయ్య, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఒక్క ఆనందం తప్ప, అది మాత్రం ఆ ఇంట్లోనే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? వాడిని పొగట్టాలిగా నిన్ను అక్కడ పంపించింది ఇంతకి దివ్య ఏమంటుంది? అమ్మాయి అయితే ఆల్మోస్ట్ ఓకే మామయ్య. మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి విషయం చెప్పావా? చెప్పా, వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఏది కదా మామయ్య, మా పేరెంట్స్ సంగతి మీకు తెలియదు. మా అమ్మకి పట్టింపులు ఎక్కువ, మా నాన్న కోపం ఎక్కువ. ఇల్లు చూస్తున్నా లేడీస్ లాగా బోసుగా ఉంది, వాళ్ళు వచ్చి చూస్తే ఏమంటారో నాకు టెన్షన్ గా ఉంది. అరే చిన్న పంతం కోసం పెళ్ళాలని వదిలేశారంటే అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి రేపు నిన్ను వదిలేదని గ్యారంటీ ఏంట్రా అని అడిగితే నేనేం చెప్పను మామయ్య? అయితే ఇప్పుడు ఏమంటావు? అత్తలు తెచ్చేద్దాం మామయ్య. అల్లుడు ఏం మాట్లాడుతున్నావు? మీ వాళ్ళ కోసం మా పాతికేళ్ల పగటి పక్క పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావాలా? అదే మీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఈ పెళ్లి జరగదు. మొత్తం ఎలా ఉంది దీనికి? ఎందుకు మామయ్య అంత ఆవేశపడతారు? ప్రతి ఊరికి ఒక బైపాస్ ఉన్నట్టే ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటది. అయితే దీనికే సొల్యూషన్ ఉందో చెప్పు. టెంట్ హౌస్. టెంట్ హౌస్? అవును మామయ్య, ఇప్పుడు పెళ్లి అనగానే మనం ఏం చేస్తాం? టెంట్ హౌస్ కి వెళ్లి టేబుల్స్ కుర్చీలు తప్పెల్లాలు గంగాలాలు తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేస్తాం. అలాగే మీ పిల్లల్ని తెచ్చుకుని ఆ పెళ్లి ఉన్న 2 రోజులు వాడుకుని తర్వాత పంపించేద్దాం. దీనివల్ల మనకు 2 బెనిఫిట్స్ మామయ్య, ఒకటి ఈ పెళ్లి జరుగుద్ది, ఇంకొకటి మళ్ళీ ఆ సైరెట్ ని దెబ్బ తీసినట్టు అవుద్ది. అల్లుడు ఐడియా అదిరిపోయింది, టెంట్ హౌస్ అయితే రెంట్ కట్టాలి, వీళ్ళకి అది కూడా అక్కర్లేదుగా. ఇది మామూలు ఐడియా కాదు, వాడేసుకుందాం. సరే అయితే దీన్ని అలసిగా తీసుకుని వాళ్ళతో రాసుకో పోసుకో తిరగకూడదు, పెళ్ళవగానే వాళ్ళు ఒక్క రోజు కూడా ఉండకూడదు. ఇప్పుడు చూడనయ్యా ఎలా వాడేస్తాం. ఏంటి అదే దబ్బెళ్ళాలు గంగాళాలు? మీ పెళ్ళాలని పిలవండి. మీనాక్షి రుక్మణి ఒసై కమలా దాన్ని పిలవండిరా. మీ వదిన్ని అనయ్య సీత లంకలో ఉన్నప్పుడు రాముడే వెళ్ళి తెచ్చుకున్నాడు, లక్ష్మణ్ వెళ్ళలేదు, నువ్వే పిలువు. కళ్యాణే దివ్యా, మీ అమ్మని చిన్నమ్మల్ని బట్టలు సత్తుకొని రమ్మన్నాం, మన ఇంటికి వెళ్తున్నాం.
నిజంగానా నాన్న? నువ్వు కోరుకునేది ఇదే కదమ్మా. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు నాన్న. అల్లుడే మార్చాడు. వీళ్ళందరూ మాతో కలిసి ఉండాలంటే నీ కన్ను చూపు కూడా మా ఇంటిది తాక్కూడదు. రే, నీ మీదున్న పగాన్ తీసిక మర్చిపోను. ఏడు కొండల వాడికి వడ్డీ ఎలా పెరుగుతుందో నీ మీద నాకు పగ కూడా అలాగే పెరుగుతుంది. ఎప్పటికైనా నువ్వు నా శత్రువే. వాడి మాటలే పట్టించుకోకండమ్మా. మీరిక్కడ నాతో ఉండడం కంటే అక్కడ వాళ్లతో సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మీరెక్కడున్నా ఈ అన్నయ్య ఆశీస్సులు మీకెప్పుడు ఉన్నాయి. వెళ్ళండమ్మా. అయిపోయినాయి అప్పగింతలు. మాకు అప్పగిస్తే మేము తీసుకెళ్లిపోతాం. ఇన్నాళ్ల తర్వాత దేవుడు నా కోరిక నీ ద్వారా ఇలా నెరవేరుస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లోనే నేను చాలా హ్యాపీగా ఉన్న క్షణాలు ఏమైనా ఉంటే అవి ఇవే. ఇదిగో నీకు కావాల్సిన పేపర్స్. నేను వచ్చింది ఫ్యాక్టరీ కోసం కాదు, మన ఫ్యామిలీ కోసం. మన ఫ్యామిలీయా? అంటే నువ్వు సరస్వతి కొడుకు? అవును బాబాయ్. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా అమ్మని ద్వేషిస్తున్న మీరు నన్ను ఇంట్లో కూడా రానవరని చెప్పలేదు బాబాయ్. మా అమ్మ కోసం మీరు మీ ఫ్యామిలీ ఇన్నేళ్లు సఫర్ అయ్యారు. తన వల్ల జరిగిన నష్టాన్ని నేను సరిదిద్దాలని వచ్చాను. నువ్వు సరస్వతి కొడుకు అని తెలిస్తే వాళ్ళు చంపేస్తారా? అన్నిటికీ తెగించే వచ్చాను బాబాయ్. మీ నాన్న వాడి జీవితంలో చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇతన్ని అల్లుడిగా సెలెక్ట్ చేయడమేనమ్మా. మిస్టర్ వెంకట్రావు, ఒకరిని మర్డర్ చేసి కేసు లేకుండా ఎలా తప్పించుకోవాలి? అంతే కదా మేడం, మీరు మర్డర్ చేసేయండి, తర్వాత సగం నేను చూసుకుంటాను కదా. చూసుకోవడానికి నువ్వు ఉండాలి కాదు. మర్డర్ చేసేది నిన్నే. నేనేం చేశాను మేడం? లేకపోతే వాడు వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీరు కొంచెం ఇగో తగ్గించుకుని మళ్ళీ ట్రై చేయండి మేడం. వాడు మూడు ముళ్ళు వేస్తానే కదా, మనకు 3,000 కోట్లు వచ్చేది. సరే. అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం, రాగానే మళ్ళీ చేస్తాడు. అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందేమో మేడం. తల తీసి ట్రైలో పెట్టిస్తాను మేడం. మేడం, ఇఫ్ యు డోంట్ మైండ్, నాకు ఇండియాకు టికెట్ వేసేయండి. వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా. ఇన్నాళ్ళకి నా కూతురు నా ఇంటికి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళండి. అల్లుడు, మీ అమ్మా నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు మామయ్య. ఆన్ ద వే. మా నాన్నగారు, మా అమ్మ. డ్రైవర్ పక్క తీసుకెళ్లి ఇచ్చేయి. లగేజ్ భోజనానికి ఏమైనా ఇమ్మని చెప్తున్నాను. తర్వాత ఇస్తాలే. లగేజ్ ఏంటి అప్రూపులు? ఇంకా పెళ్ళే ఫిక్స్ అవ్వలేదు, అయ్యాక పోయింది. నాన్నగారు, మామయ్య. హాయ్ అన్నయ్య. ఎన్ని రోజులైనా నిన్ను చూసి. అల్లుడు అవ్వాల్సినోడు, అన్నయ్య అయిపోయాడు. అదేంటి అల్లుడు, నీకు చెల్లెలు కూడా ఉందా? మా తెలీదే. నాకు తెలీదు మామయ్య. బేటి అంటే తిని వస్తుందని నాకు తెలీదు. లగేజ్ 20 ఏళ్ళ నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారేంటి? అలా ఏం లేదండి. ఇంతకీ మా కబాయి కోళ్ళు ఎక్కడ? ఇదేంటిది, మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు. అది ఐస్ క్రీమ్ లాంటిది, ఇట్టే కరిగిపోద్ది ఇట్టే కలిసిపోద్ది. అవును, మీ ఆవిడ కూడా అలాగే ఉంది. వీడెవడు? సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. నానా, ఈయన రెండు మామయ్య. లూస్ టంగ్. ఏమండి, వీళ్ళిద్దరిని చూసారా? విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో. అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటే అన్నం ఉంటే సరిపోదండి, కుటుంబం మొత్తం బాగుండాలి. ఒరే, నీ సెలక్షన్ సూపర్. 10 నిమిషాల్లో పడిపో. పెళ్లి లోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తా. లోపలికి పోదండి.
అప్పుడు నీ కూతుర్ని ఇక్కడ తీసుకురావడం అవసరం. నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొన్నిగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయిందనుకో, ఏంటి పరిస్థితి? అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిది, నీ ఎవడేసిన పడిపోద్దని బయట ట్రస్ట్. సరే లోపల ఓవర్ యాక్షన్ చేయకండి, పదండి పద. ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో. లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి, వాటి మీద ఫోటో చూడు. అల్లుడు ఇంగ్లీష్ లో ఉంటుందో నేను చూస్తా. చూడు, మనకి ఇంగ్లీష్ లో ఇటుకెట్ తెలుసా? అయినా చూడమంది ఫోటో కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉంటుందా? ఏంటో ఈ కన్ఫ్యూషన్. ఈ ఫోటోలో ఉంది వాడే, నాకు తెలియకుండా నా పోరిని తీసుకొస్తారా? రేయ్ ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయిని లేపుకెళ్ళాక వచ్చా. రేయ్ ఎంతో ధైర్యం నీకు? ధైర్యం నా బ్లడ్ లో ఉంది. అది కావాలంటే నన్ను కుట్టిన ఏ దోమని అడుగు తెలుస్తుంది. నైట్ అడుకో అడుకో. రేయ్ ఏ సైట్ రైట్ మావయ్య, వీడు నా పెళ్లి ఆపడానికి వచ్చాడు, వీడు నేను డీల్ చేస్తా. స్వాతితో పెళ్ళే కదా, అది నేను చేస్తాను. కానీ కండిషన్, ఇక్కడ ఎవడేం అడిగినా ఎస్ అనాలి. ఇప్పుడు చెప్పరా, నువ్వు వచ్చిన దివ్య కోసమేగా? ఎస్. సరస్వతి కొడుకువేగా? ఎస్. మా అమ్మాయి లేపుకెళ్దామని వచ్చావా? ఎస్ ఎస్. మా కెపాసిటీ ఏంటో తెలుసా? ఎస్ ఎస్. అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో ఈడని చెప్తే మనకే వస్తుంది మామయ్య. వీడు ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మనం షాక్ ఇచ్చినట్టు. రేయ్, ఇక్కడ నా పెళ్లి మా మామయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియాలి. వాడు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఏ మామయ్య, నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం. అవును, సరస్వతి గురించి నీకెలా తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది మామయ్య? రొద్దు లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ వాష్ చేసుకుని చెప్పే సోదే ఇది. ఉపదేశాలు మనం వచ్చిందేంటి? లాజిక్ కరెక్ట్ గా ఉందిగా. ఒక నిమిషం యావిడ, నా పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? రే రఘుపతి, చలపతి బాపతే, రే రఘుపతి, ఏం చేస్తున్నారు అంతా? ఎప్పుడు వచ్చేస్తాను? పిలిచావనయ్యా? అప్పటి నుంచి పిలుస్తుంటే రావడానికి ఇంతసేపు ఏంట్రా? లోపలే చేస్తున్నారు. అంటే బాగా గ్యాప్ వచ్చింది కదా గ్యాప్? ఏంటి మీనాక్షి, ఏమి ఎక్కడ చూపించమంటాను? చూపిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూపిస్తాను. అందరూ హాల్లోనే పడుకోండి. విన్నారు కదా, రేపటి నుంచి అందరూ హాల్లో పడుకోండి. థ్యాంక్ యూ అన్నయ్య, గుడ్ నైట్. అన్నావు ఇప్పటి నుంచి హాల్లో పడుకోండి. అన్నయ్య అన్నయ్య, ఏంట్రా? ఓ గంట పర్మిషన్ ఇస్తే. ఎందుకు? ఎక్కడ సామాన్లు అక్కడ పడుకోండి. సరే మేమే పాతికేళ్ళైంది మా బెడ్రూమ్ లో పడుకొని. తోమలు గుర్తునే లోనికి వెళ్ళి పడుకుంటా అన్నారు, దాన్ని కొట్టిస్తారా? ఎక్కడ్రా?
స్వాతి, నువ్వు భయపడే రోజు వచ్చింది, నిన్ను భయపెట్టే మగాడు వచ్చాడరా, రారా, కమ్. రేయ్, ఎవ్వడ్రా నువ్వు? వీకెండ్ వెంకట్రావు. పోర్చుగల్ లో నా గురించి వీకెండ్ లో అడిగినా, వీక్ డేస్ లో అడిగినా, వీక్ గా ఉన్నవాడిని అడిగినా, స్ట్రాంగ్ గా ఉన్నవాడిని అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పెళ్లి గాని కుర్రోడు మీ ఇంటికి వస్తే లాక్ చేస్తారా? వాడి గురించి మీకేం తెలుసురా? ఫారెన్ లో వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా? వాడు తలుచుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు. రాయ్ 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 నీకు బీపీ వస్తే నీ పనివాడే వణుకుతాడు, నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడరా? నాలుక జారితే నరికేస్తా. రాయ్, ఇప్పటి వరకు మీరు చెట్లు నరకడం చూశారు, కొబ్బరి బొండాలు నరకడం చూశారు, తలలు నరకడం ఇప్పుడే చూస్తారా? నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా? అసలు ఏంటో నీ గోళ? నా ఎమోషన్ నీ గోల్లా కనబడుతుందిరా? ఫారెన్ నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా? వాడికి ఇవ్వడం లేడనుకున్నారా? నేను నిన్ను ఆ ఫారిన్ వాడు పంపించాడా? ట్రాక్ లో వచ్చాడు. నేను కళ్ళు మూసి తెరిచేలోపు వాడు నా కార్ లో ఉండాలి, మీరు మీ నట్టిట్లో ఉండాలి. నో మోర్ డిస్కషన్. ఫేస్ టు ఫేస్ వచ్చి చాలా రిస్క్ చేసావురా. అగ్నిపర్వతం నీ ముందుకు వచ్చినా, నువ్వు అగ్నిపర్వతం ముందుకు వచ్చినా మెస్సేరా. పెళ్ళ ఎవరికో వీటిని ఇక్కడే ఉంచండి, వాటిని వీటిని కలిపి పాతేద్దాం. సార్, నా కోసం మా ఫ్యామిలీ రాదు. అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్. ఎవడరా నువ్వు? ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే మీరు నా కోసం రాలేదా? నీకోసం నేను ఎందుకు వస్తానరా? అవును రే, పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు, ఇంతకీ పెళ్లి ఎవరితో? మా కార్తీక్ సార్ భూపతి కూతురు. భూపతి కూతురా? వాడు అనుకుంటున్న పెళ్లి దీంతోనేనా? మరి ఆ పెళ్లి క్యాన్సిల్. ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? తల తీసేస్తే. ఇప్పుడు స్వీటీ మేడం ఫోన్ చేస్తున్నాను. ఏం చేసుకున్నావండి? పెళ్ళైతే నీకు ఏమొస్తారా? 2 మిలియన్ యూరోస్ వస్తాయి. నీకు 3000 కోట్లు ఐడియా ప్లాన్ చేస్తే నాకు డబ్బులు ఎందుకు వస్తాయండి? ఈ నెల 31st 12:00 లోపు మీ స్వీటీ మేడం పెళ్లి జరగకపోతే తన ఆస్తం తప్పొద్దా? మొత్తం పోద్ది, స్మాష్. అప్పటి వరకు పెళ్లి నాతోనే నమ్మించి లాస్ట్ మినిట్ లో నేను చంపైపోయి ఎవ్వడలేని టైంలో నువ్వు ఒక్కడవే దాని పక్కన ఉన్నావు అనుకో, ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? నిన్నే చేసుకుంటది. నో ఆప్షన్. ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్న్ ఇచ్చాను, ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ కి టర్న్ ఇచ్చుకుంటాను. యా, స్వీట్ ఇస్ మైన్. ఓ, మా ఆవిడే ఫోన్. హాయ్ స్వీటీ. వెంకట్రావు, కార్తిక్ దొరికాడా? దొరికాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది. వాట్? మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను. మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి. థాంక్ యూ. ఓకే మ్యామ్. ఓ, నా బాస్ నాకే భార్యం చేశావు. ఐ లవ్ యూ. పుచ్చుకో, అన్నయ్య గారు పెళ్లి ఎంత బాగుందో. అవును మామయ్య, మామకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం. అలే వాడు వెళ్ళడు, ఇల్లు మీదే అనుకోండి. అనుకుంటే అయిపోద్దా? తాజ్మహల్ నాది అనుకుంటాను, అయిపోద్దా? దాందే ముందు రాసిస్తాం. ఇదే కట్నం అనుకోండి, రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి. చాలా మాట తప్పరు కదా? మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు. అనయ్య, ఒక నిమిషం రా అనయ్య. వస్తాను. ఇదిగో బెంజు బాబు, ఈ తొక్కల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా? నీకున్న ఆస్తి ముందు ఇల్లో లెక్క బొక్క. ఇప్పుడు కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది, చూడండి. అదేంటనయ్య, ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది, నువ్వేమో అలా కమిట్ అయ్యావు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తావు? అవునయ్య, ఒక పని చేద్దాం, మనకున్న 1 ఎకరాలు కొబ్బరి తోట ఇచ్చేద్దాం. నువ్వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు. చెప్పేసి. ఏంటి మావయ్య, మీటింగ్ పెట్టారు, ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదు అల్లుడు. ఇల్లు ఇల్లు, ఆ ఇల్లే ప్రాబ్లం. ఏంటి కాబట్టి ఇల్లు మీద కాదా? అబ్బే, ఇల్లు మాదే, కానీ అది మా చెల్లెల పేరు మేడం. అదేమో ఫారెన్ లో ఉంది, దానికి మాకు రాకపోగలేదు. ఎంత పని చేశారు మావయ్య, ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్, తర్వాతే పెళ్ళి మా నాన్న ముందు కమిట్ అయ్యారు, ఇప్పుడు ఎలా? ఏంటి అప్పులు ఏర మీటింగ్లు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పెళ్లి ఆపేద్దాం. అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు, ఇప్పుడు ఎలా? ఊరు బయట 1 ఎకరాలు కొబ్బరి తోట ఉంది, అది మీ అమ్మకి ఇచ్చేద్దాం. అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్. గోల్డ్ మైన్ తో మా అమ్మ ఏం చేసుకుంటుంది మావయ్య? అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది, ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోడ కరంగేసుకుంటుంది. గోల్డ్ లో లేని ఈ ఇంట్లో ఏముంది? ఇది ఏమన్నా మైసూర్ ప్యాలెస్? మావయ్య, మా అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య. అమ్మ హార్ట్ కి 2 సెంట్లు ఇచ్చాం. ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు, దాంతో అమ్మ హార్ట్ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు 1 సెంట్ ఇచ్చాం. ఏంటి బర్గర్ కాదు పిజ్జా? ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు, దాంతో మళ్ళీ హార్ట్ మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు 2 సెంట్ ఇచ్చి మా అమ్మని బతికించుకున్నాం. అయ్యో, ఒకసారి చూడండి మావయ్య, 2 సెంట్లతో సెల్ఫీలు ఎలా తీసుకుంటుంది. మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది, అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య. 3 సెంట్లు ఇద్దాం. అదేనా టెంట్? ఒకదానం కల ఒకటి వేయడానికి స్టెంట్. ఇప్పుడు ఏమన్నాను? స్టెంట్. అంతకుముందు టెంట్ మావయ్య,
సూపర్ ఐడియా. ఏంటది టెంట్ హౌస్? అంటే అదే మాయా మనం చెప్తా, నేను చెప్తా. అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం, మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి, అంతే కదా? టూ షార్ప్ డాన్ మోహన్ చూడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మకి ఇంకో స్టెంట్ ఇచ్చడం నాకు ఇష్టం లేదు. నువ్వేం ఆలోచించుకు, అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదు, ఒప్పేసుకోనయా? అల్లుడు, నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా. థ్యాంక్స్ మాయా, మా అమ్మ ప్రాణాలు కాపాడారు. ఆ సరస్వతి కొడుకుని పిలవండి. ఏంటి పిలిచారు? ఓసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి. ఏ అమ్మా నాన్నకి? ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు? అంటే మీరు అడుకునే అమ్మా నాన్నక, నేను అడుకునే అమ్మా నాన్నక, కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. మామయ్య, వీడితో మనకి చాలా పని ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒకసారి మా అమ్మ నాన్నగారు ఫోన్ చేయండి. మీ అమ్మ నాన్నకి మామూలు ఫోన్ చేయడం ఏంటా? అది కాదు సార్, రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్నకి ఫోన్ చేశాను సార్, అందులో ఫీడ్ అవుతుంది కదా, మీ తల్లబడితో చేయండి సార్. ఇదిగో నేనే. నేనా? ఎవరు? నేనే అన్నయ్య, నేనే మాట్లాడుతున్నా. చూడు, నా కూతురు పెళ్లి కుదిరింది, నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి. అలాగే అన్నయ్య. రే అన్నయ్య, జాగ్రత్తగా వినండి. సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి. పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి. పెళ్ళైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి. ఏంటి అసలు ఏం జరుగుతోంది కార్తిక్? ఏంటిదంతా గేమా? నాన్న బాబాయ్లు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే కుట్టాకి చచ్చిపోతారు. ఇంత మందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు ఈ పెళ్ళొద్దు. అసలు గేమే ఆడకపోతే గెలుపు ఎక్కడి నుంచి వస్తుంది దివ్యా? ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను, దీన్ని పర్మనెంట్ చేయటమేనా? ఏం, వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాను. ఇదంతా జరిగాకే మన పెళ్లి, ఓకేనా? అన్నా, తమ్ముని కొట్టాడు, ఆ భూపతి ఇంట్లో ఉండాలంటానా? ఆ భూపతి ఆడి కూతురికి ఆడి పెళ్లి అంటానా? జాతరలు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారనమాట. ఆ భూపతి గాడి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా, బలి. సడన్ గా ఇది ఎంట్రీ ఇచ్చిందంటారా బాబు? ఈ ట్విస్ట్ ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దావు? ఏదో చేసి మనం చెప్పదు కంప్లైంట్ పోతుంది. అదే అదే. హాయ్ డార్లింగ్, నేను ఇక్కడికి వస్తాను, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా? కనీసం ఫోన్ కూడా చేయవా? ఈ అమ్మాయి ఎవరు? మా కాబోయే కోడలు అన్నయ్య. అవును, నేనే పెళ్లి కదా. అవునా అల్లుడు? మరి నువ్వు తలుపుతున్నావు? మెడనొప్పి. ఆంటీ, వీళ్ళంతా మనకి రిలేటివ్సా? ఈ వైట్ వైట్ అవ్వదు. స్వీటీ, మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు, తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య. నైస్ టు మీట్ యు. పెళ్లి అరేంజ్మెంట్స్ బాగా చేయండి.
లోపలికి రండి. బాగా చాలా దూరం నుంచి వచ్చావు కదా, రెస్ట్ తీసుకుని గానీ. ఇది బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. తన్ని తీసుకొస్తానని ఇక్కడే సెటిల్ అయిపోయావు, యు ఇడియట్. కుడితే నవ్వుతావు ఏంట్రా? యు కమ్ ఇన్ సైడ్, ఐ వాంట్ టాక్ టు యు. బై కార్తిక్. బై కార్తిక్. లోపలికి పిలుస్తుంది ఏంట్రా? ఇవన్నీ ఎందుకమ్మా? తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను గాని నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా. అవునా? స్వీటీని ఎందుకు తీసుకొచ్చారు? అది కార్తిక్ పెళ్ళంటండి, త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు. అన్నయ్య మీరు టికెట్స్ బుక్ చేయండి. ఇప్పుడే ఇప్పుడే బుక్ చేస్తారు. కార్తిక్ కి పెళ్ళండి అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తిక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు, మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు. మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా? బలేదనవే, ఇప్పుడే ఫోన్ వచ్చింది, అంతలో నువ్వు వచ్చేసావు. నాకు ఇండియన్ వెడ్డింగ్స్ అంటే చాలా ఇష్టం అంకుల్. ఈ విషయం కార్తిక్ చెప్పదు, సర్ప్రైజ్ చేద్దాం. ఎప్పుడు నుంచి అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు ఏంటో? నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుందంటావు? ఇప్పుడు దాని టాపిక్ అవసరమా? ఓ ఆఫ్ కోర్స్, ఏదైనా బాగుంటుంది అనుకో. ఇదిగో వదిన, ఇది కట్టుకో, బాగుంటుంది మీకు. టెంట్ హౌస్ అన్నయ్య, టెంట్ హౌస్. పెళ్లి కూతురు పిలవండి, చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది. బాబు ఇది నువ్వు కూడా వచ్చేస్తుంది. ఓ షీఈస్ కమింగ్. వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది. నేనా? దివ్యతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది. ఎందుకు ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఇబ్బంది వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. ఇదే పెళ్లి కూతురు చీర? అవునా? చాలా బాగుంది. నిజంగా? ఏంటిది, ఇది పెళ్లి కూతురు సారీనా? మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు. నాకు నచ్చింది, నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్లి కూతురుకి ఇంత చీప్ సారీ సెలెక్ట్ చేస్తారా? దీని కాస్ట్ ఎంత? లక్ష ఉంటది. పెళ్లి కూతురు సారీ మినిమం 10 lakhs ఉండాలి. సారీయే కాదు, ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి. ఐ వాంట్ ఎ గ్రాండ్ వెడ్డింగ్. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా? కరెక్టే, కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఏంటి కార్తిక్ మాట్లాడవు? నువ్వు పెళ్లి కొడుకు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పెళ్లి ఇక్కడ చేయడం కాదు, పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు, ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది. ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టు. నాకు చెప్తున్నా అసలు అది ఎవర్రా? నా కూతురు పెళ్లికి వచ్చి పెత్తనం చేస్తుంది. నీ పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టు. మీరేం కంగారు పడకండి సార్, పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్ లో పెడతాను కదా. రే, నీ పెళ్ళాన్ని వీడేంట్రా కంట్రోల్ లో పెట్టేది? అంటే 10 మంది ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్ లో ఉంటుంది కదా మామయ్య. నువ్వు రారా చెప్తున్నారు కదా. అల్లుడు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ప్రతిదానికి ఆవేశపడతారు? మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది. అయినా మా అమ్మ నాన్న అంటే ఫీల్ అవ్వాలి, కానీ అది ఎవరితో అంటే ఫీల్ అవ్వడం దానికి. బావగారు మీకు చీర నచ్చింది కదా? షీఈస్ ద ఆడియన్, వాళ్ళకి నచ్చితేనే మనకు నచ్చినట్టు. అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం 20 lakhs ఉండాలి. ఇది మసిగొట్టలా ఉంది. ఏమే మొన్న స్టవ్ తోడటానికి మసిగొట్ట లేదన్నా? ఇదిగో ఇది ఉంచు. అలా చేయండి, చీర గట్టిగా తగిలి అమ్మ సెంట్లు. సారీ మై సన్. ఈ చీరలకు వాళ్ళ తర్వాత ఇంటి సంగతి ఏంటి? ఇంకో 2 రోజుల్లో పెళ్లి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలియాలి. అర్జెంట్ కదా, అంత సంతకం పెట్టించాలి. మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు, ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది. సంతకం పెట్టనంటే పెట్టకపోతే నాలుగు పీక్ పెట్టిద్దాం. ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టినిస్తాడా అని. అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టైనా సంతకం పెట్టిద్దాం. ఈ పర్ఫ్యూమ్ మా పెద్ద అన్నయ్యకి. అన్నయ్య రండి రండి అన్నయ్య, గిఫ్ట్స్ అన్ని తీసుకుని నేనే వద్దాం అనుకున్నాను. పెద్దనయ్య ఇది నీకోసం, రగనయ్య ఇది నీ. అవన్నీ తర్వాత, ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య? ఏం లేదు, ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు, ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసిస్తానని మాటిచ్చాడు. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చి సంతకాలు పెట్టాలి. దాందేముందన్నయ్య, ఈ విషయం నన్ను అడగడం ఎందుకు? పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టా. మాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు బావా, మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం.
మీ అందరికీ దూరమై తను పాతికేళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా. విషయం చెప్పనా బావా, మీ చెల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళు కోసమేమో నన్ను ఇళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాడిని, కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కుళ్ళని తర్వాతే అర్థమైంది. ఈ గుమ్మల్లో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావా. మీరు కావాలన్నయ్య, ఈ ఆస్తి పాస్తులు అవసరం లేదు. సరే సరే, మేమేదో ఊరికే చెబుదామని వచ్చా అంతే. పదండి. అన్నయ్య చూసావా అన్నయ్య, సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం. మనం దాని మీద పాతికేళ్ళ పగరం పెంచుకుంటే అది మన మీద వందేళ్ల ప్రేమను పెంచుకుని వచ్చింది. ఏంట్రా కరిగిపోతున్నారా? అది చేసింది మర్చిపోయారా? వదినా, ఇది మీకోసమే తెచ్చాను. తల్లి నీకో దండం, నీ వల్లేగా పాతికేళ్ళు మా మొగుళ్ళకి దూరంగా పడిచచ్చాం. ఆ దేవుడి దయవల్ల ఇప్పటికైనా ఇంట్లో కాలు పెట్టగలిగాం. వెళ్ళు వెళ్ళు, అవి తీసుకెళ్ళు. అత్తయ్య అమ్మా, మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడి దయవల్ల కాదు, అత్తయ్య దయవల్ల. దివ్య ఆగత్తయ్య, వీళ్ళకి నిజం తెలియదు. ఏంటమ్మా నువ్వు అనేది? కార్తీక్ అత్తయ్య కొడుకు. చెప్పేశావా? మీ ఆడవాళ్ళ దగ్గర ఏది దాగదే? అది కాదు కార్తీక్, అమ్మ వాళ్ళు. విన్నాను, అంతా విన్నాను. చూడండి అత్తయ్యలు, మా అమ్మకి తెలియకుండా ఒక తప్పు జరిగింది, దానివల్ల 25 ఏళ్లుగా మీరందరూ బాధపడుతూనే ఉన్నారు. దాన్ని తలుచుకుని తలుచుకుని ఇవిడ ప్రతి రోజు కుమిలిపోతూనే ఉంది. అందుకే దాన్ని సరిచేయడం నన్ను ఇక్కడికి పంపింది. మా అమ్మ ఒడరేస్తే ఆకాశాన్ని భూమినే కలిపేస్తా, మిమ్మల్ని మామిలి కలపడం లెక్క. నన్ను క్షమించుతున్నా, మా భర్తలకి దూరంగా ఉన్నావన్న బాధతో నిన్ను దూరంగా పెట్టాం, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. నన్ను కూడా క్షమించొదనా. ఓకే, ఇక్కడ అత్తయ్యలందరూ సెట్ అయిపోయారు, ఇంకా సెట్ అవ్వాల్సింది మామయ్యలే. వెదర్ హాట్ గా ఉంది, బాడీ హీట్ గా ఉంది, ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా. ఇక్కడ పడుకున్నావా? ఆహా, పడుకున్నావా? ఆహ్ లవ్లీ, నువ్వు నీ షేపు, నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్. అబ్బా అబ్బో, ఏం జరికిచ్చావే? అబ్బో అబ్బా, టచ్ అయితే అలా మూవ్ అయిపోతున్నావంటే మన టచ్ పవర్ అలాంటిది. ఏమే, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా, కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్. రావే చెప్పరా, ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశావు? ఎవరు అనుకోండి, నా రూమ్కి వచ్చావు. భూమికి 5 అడుగులు లేవు, నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలంటారా? అమ్మాయి కావాలంటారా? చెప్పరా, ఎవరి కోసం ఆ రూమ్లోకి వెళ్ళావు? వెళ్ళింది నీకోసమని ఎలా చెప్పాలి? ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు. వీడి స్పేర్ పట్టణం తీసుకురండి. ఏంటి, ఏమైంది, ఎందుకు కొడుతున్నారు? వీడి ఎవరు మీద కన్నేశాడు? నా రూమ్ కొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏంటి వెంక, ఇది కంట్రోల్ చేసుకోవచ్చు కదా? నా వల్ల కావటం లేదురా, డ్రైవింగ్ రాకపోతే విమానాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చేమో, కానీ కాబోయే ఆడది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా? ఒక్కొక్కరిని చూసావా, కుమ్మిసలో ఉన్నారు. ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఓ అదా, ఆ విషయం ముందే చెప్పచ్చు కదా, యాదవ్ వీక్నెస్. నువ్వు వీక్నెస్ ఏంటి అల్లుడు? ఏం లేదు మావయ్య, వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు,
నైట్ టైం తను ఊహించుకుని నడిచేస్తాడు. అవును మేడం. రేపు పొరపాటున మీ రూమ్ లోకి వచ్చిన కొట్టకుండా కోఆపరేట్ చేయనే చంపుతాం. What are you doing? I don't know what I'm doing, madam. No, but we can Venkat Ravi call. Weakness Venkat Ravi. ఈ విషయం తెలిస్తే బోని కపూర్ నీది. అలాంటి ఉండరా. ఏంట్రా ఏ పిక్తడా? నువ్వు రాకముందు ఒక్కడి చేసి నన్ను కుమ్మేశారు తెలుసా? ఓకే ఓకే ఓకే. రాకిందంతా తీయిపోయింది. Excuse me, Mr. అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పూసి స్నానం చేయించి హారతి ఇస్తున్నారు. మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏ జరుగుతుంది ఇక్కడ? రేపే పెళ్లి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అది పెళ్లి కూతురు కాబట్టి దాన్ని చేయిస్తున్నారు. నీకెంత చేయిస్తారంట? యు గైస్ ఆర్ టాకింగ్ టూ మచ్. ఏంట్రా దీని కొడవ ఏంట్రా? రోజు రోజుకి దీని అందం మరీ పెరిగిపోతుందిరా. అబ్బా అబ్బో. టెన్షన్ లో ఈ సౌండ్ అవసరం? మీతో నాకు మాట్లాడ అవసరం. కార్తిక్ What's going on? Hey, ప్రతిదీ మాల్లో నడుతావ్ ఏంటి? You shut your mouth, okay? I'm talking to him here. ఏంటి? రాగండిరా. మీ రాగండిరా. ఏంట్రా స్వీటీ? What's your problem? What a touch. I feel it. రేయ్, అసలు నేను పెళ్లి కూతురు నేనా? నా దృష్టిలో మీరేనా? చూడు స్వీటీ, ఇండియన్ మ్యారేజెస్ లో ఇద్దరు పెళ్లి కూతురులు ఉంటారు. ఒకళ్ళు పెళ్లి కూతురు, ఇంకొకళ్ళు తోడు పెళ్లి కూతురు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకో, నువ్వు తోడు పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురు. గాట్ ఇట్? వాట్స్ తోడు పెళ్లి కూతురు? తోడు పెళ్లి కూతురు, రియల్ బ్రైడ్. ఓకే, సో ఐ యామ్ తోడు పెళ్లి కూతురు. యా, పెళ్లి కూతురు కాదు, తోడు పెళ్లి కూతురు అన్నమాట. రామా, నీ కూడా మంగళ స్నానం చేయిస్తా. ఆడపిల్ల కదన్నయ్య, దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని. అలాగే ఈ డట్టి పిక్చర్ చూడలే సత్తనాం, ముందు లోపల తీసుకెళ్ళి. నువ్వేంట్రా? డట్టి పిక్చర్ కాదురా, నా డ్రీమ్ పిక్చర్. డోంట్ హర్ట్ హర్. నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకుని చేసి టైం అయింది, వెళ్ళి రెడీ అవ్వు. కొడుకు లాంటి వాడు కదన్నయ్య, పెళ్లి కొడుకుని చేసి టైం అవుతుందని అలా అన్నాను. నువ్వేం అనుకోవద్దు బాబు. ఈ టైంలో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా. అమ్మా, పెళ్లి కుమార్తెని తీసుకురండి. అది కూడా వస్తుందేంట్రా? అదేనయ్య, తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు. అమ్మా, అత్తమామల ఆశీర్వాదం తీసుకోండి. దివ్య, అదేంటమ్మా వాళ్ళ కాళ్ళకి దండం పెడతావేంటి? లగేష్, మా ఆవిడ బయట ఉంది, వరుస అవుతారు కదా, నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను. అటు అనుకుంటే నా పిల్లం కూడా 25 సంవత్సరాల నుంచి బయట ఉంది. లడీ ఫూల్, ఆ బయట కాదరా. ఇంకే బయట? ఆ బయట. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఐ లైక్ దిస్ కల్చర్. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఇదేంట్రా, అన్ని ఓవర్ చేస్తుంది. తోడు పెళ్లి కూతురు కదా. అయ్యా, పెళ్లి కొడుకుని రమ్మనండి. యు ఆర్ సో క్యూట్. అదేంటాడు, ఆ అమ్మాయి నీకు ముందు పెట్టింది? ఏం లేదు, అబ్రాడ్ లో చాలా కామన్ మామయ్య, మనకు నచ్చితే నమస్కారం పెడతాం, లేకపోతే షేక్ హ్యాండ్ ఇస్తాం, కానీ అక్కడ ఇలా హగ్ చేసి కిస్ చేస్తారు. ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు. సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు, చేసుకో పండగ చేసుకోరా. ఏంద్ర మనకి కర్మ మావా మావా అని కూడా కోమలకు బాయ, డబ్బులేమో లక్షలు లక్షలు ఖర్చు అయిపోతా ఉంటే. అంటే నేను వచ్చేసానుగా. వచ్చా? దయ్యా, మా ఎండి గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా. మేము కట్టలే, ఇంకా ఇంకో ఆప్షన్ ఉందిగా. ఏంటది? ఆయన మీద ఆశలు ఎదుర్కొన్నామని మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాను.
మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు, పాడి కడితే సరిపోతుంది. ఇంకో లాభం కూడా ఉందిగా. ఏదది? ఆయన అవయవాలన్నీ పీకేసి అవసరం ఉన్న వాళ్ళకి అమ్మేసుకోవచ్చు. మేము ఆయన తీరికి ఆలోచించుకుని కబుర్లు చేస్తాం. కలిసినా సంతకం పెట్టేద్దామా? బాడి బాడీలో పార్ట్స్ అన్ని మంచి మంచి రెట్లు కమ్మేసుకుందామా? ఏందిరా నీ కళ్ళు కావాలా? అప్ప ఏందిరా తలకాయ కుదరదరా? అంతక అన్న లేచి కూర్చున్నాడా? అల్లుడు లేచా? అమ్మాయి ఎక్కడ? ఇంకా అల్లుడు దానికి పెళ్లి కూడా అయిపోతా ఉంటారు. అవ్వకూడదు. కిడ్నాప్ చేయండి. కష్టం అల్లుడు, ఆ చాక్లెట్ బాయ్ గారికి మన వాళ్ళందరి ఫేసులు నోటెడ్ కదా. బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి. తోడు తీసుకోరా. ఏం అక్కర్లేదు. రాత్రి అప్పుడు కూడా పంత లీటర్ బాబు. నేను ఇంతేరా, నాలాగే ఉంటాను. ఒకరి కోసం మారను. ఏ నక్షత్రంలో పుట్టావో? ఉబ్బా నక్షత్రం. తిన్నాడు ఆగు, ఇది ఉంచురా. ఇప్పుడు డబ్బులు ఎందుకురా? మనం వచ్చింది శుభకార్యానికి కాదు, కిడ్నాప్ చేయడానికి. ఒకవేళ అటు ఇటు అయిందనుకో, నువ్వు గుంటూరు బస్ ఎక్కు, నేను ఎలాగోలాగా వచ్చేస్తాను. పొడుగురా బాబు, మళ్ళీ తీసుకొని డెసిషన్. కొట్టాలరా, ఈసారి గట్టి కొట్టాలరా. నన్ను ఎందుకు కొట్టావరా? నువ్వే కదరా కొట్టమన్నావు. నేనేదో క్యాజువల్ గా అన్నాను. సారీరా. సర్లే, కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. సిచ్యువేషన్ కోఆపరేట్ చేస్తుంది. ఎందుకు భయంగా ఉందిరా? భయం లేదు, బొక్కలేదు. తెల్లారితే పెళ్లి, సామాన్లు టెంట్ హౌస్ కి, మన పెళ్ళాలి ఊన హౌస్ కి. ఏం చేసినా సరే ఇవాళ మాక్సిమం. పర్లేదంటావా? ఏం పర్లేదు. ఇదేంటి తెలుసా? క్లోరోఫామ్. ఇది కొట్టామనుకో ఎవడైనా పడిపోతే మనం మన పెళ్ళాలతో పంట చేసుకోవటమే. సూపర్ ఐడియా. పెద్దడా, పెళ్లి కూతురు కనిపెట్టగలగా? చిన్నోడా కొంచెం బ్రెయిన్ వాడు. పెళ్లి కూతురు అన్నాక చేతులకు గోరింటాకు కాళ్ళకి పారాని ఉంటుంది. నీకెలా తెలుసు? ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది. ఆడు పగిలిపోద్ది, ముందు వచ్చిన పని చూడు. రే పెళ్లి కూతురు అటు ఉండదు, ఇటు ఉంటది రా. లేదురా, అటే ఉంటది. రే పెద్దడా, పెళ్లి కూతురు ఈ సత్రంలో పడుకోదు, ఆ బెడ్రూమ్ లో పడుకుంటది. నా సిక్స్ సెన్స్ చెప్తుంది రా. అంటే మాకైనా సెన్స్ లేదు. నేను రాను రా, నువ్వు వెళ్ళు. నీతో వచ్చిన చిక్కేదేరా బాబు, ప్రతి దానికి ఫట్ అవుతావు. నీ ఇగో ఏట్రా నాయన. రారా బాబు. రాను. రుక్మిణి రావే. ఏంటండి? త్వరగా రావే. ఈ టైంలోనా? ముందు నువ్వు రావే, చెప్తానుగా. ఇందులో నా మీనాక్షి ఏమో ఇదే షేపు తెలిసిపోతుందిగా మీనాక్షి. అబ్బా మీనాక్షి, నువ్వు ఎక్కడ ఉన్నావా? నువ్వెక్కడ దొరికావా నాకు? అది పెళ్ళావంటే చూడు, గుర్రంలా గుర్రం పెట్టి ఎట్లా తిరగబోతున్నావు. రావే, నిద్ర వస్తుంది. పాతి కేళ్ళం చేస్తుంది అదే కదే. వద్దండి. రావే, వద్దండి. పిలుస్తున్నాడు ఎలాచుగా? ఆడేవుడే. ఏమో? ఆడ మా అన్నీలండి. వీడేవుడే? ఆడ తమ్ముడై ఉంటాడులేండి, నాకు నిద్ర వస్తుంది. ఎవడో మనోడు ఓ గొడవ పెట్టేస్తాడు. ఈ రోజు పక్కా ప్లాన్ తో వచ్చానరా. స్వీటీని కసిగా రేప్ చేస్తా. ఎవడైనా అడ్డొచ్చాడనుకో, క్లోరోఫామ్. అమ్మో వీడెవడు? ఏంట్రా ఈ గొడవ? అంటే అది అది ఈ విషయం మా అన్నయ్య చెప్పకే. సంగతి తేల్చేస్తాను రేపు, దీన్ని తీసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళరా. మీరేట్రా? వైఫ్ లాస్ట్ నైట్ కదా. ఓహో, వైఫ్ లాస్ట్ నైట్? మరి మా బతుకులు ఏంట్రా? ఈ ఇంట్లో నేనే అనుకున్నాను, అందరూ ఆకలి మీదనే ఉన్నారు. ఈ టైం ఇప్పుడు ఎవడరా బాబు? ఎరా వెనబడతాను చెప్పరా బాబు. నువ్వు? నేను ఆ పోలకుండా ఎందుకు తను ఎవరా? తన్నలసింది పోలకుండా కాదురా నిన్ను. ముందు పెళ్లి కూతురు ఎక్కడ ఉంది బెగిలేదుకో. ఏంటి కార్తీక్ ఇంత కూల్ గా ఉన్నావు? రేపు పొద్దున్నే పెళ్లి, నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంత టెన్షన్ పడతావు? నేను ఉన్నాను కదా, మెహూనా. నాకు చాలా భయంగా ఉంది. జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారు, ట్రై చేద్దాం. ఏమో టెస్ట్ చేస్తా పోలా. పెళ్లి కాకుండానే రొమాన్స్? ఈ 30 ఇయర్స్ బెస్ట్ స్టాక్ ఇలా ఉండాలి? ఐస్ క్రీమ్ ఎక్కడుందో? స్వాతి, స్వాతి. ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఏంటో నాకేమి తెలియట్లేదు. ఇక్కడ ఈ టైంలో కరెంట్ పోయింది ఎట్రా? ఏమై ఉంటుంది? ఈసిపోయి ఉంటుంది అన్నయ్య, వెళ్ళి చూసా సార్. రిప్ అయినట్టుంది. వీడొస్తున్నాడేంటి? శ్రీదేవి, శ్రీదేవి. శ్రీ, ఎక్కడికి వెళ్తున్నావు? స్లీప్ వాకింగ్ సార్, నేను నడుస్తున్నానా ఇప్పుడు? ఈ డ్రెస్ ఏంట్రా? ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్. ఎలా ఉంది సార్ డ్రెస్? బాగుందా? బాగుంది కదా. చేతిలో స్ప్రే ఏంటి? హోలీ కవర్ అడ్డొస్తే ఫక్క ఫక్క. హలో. ఓకే సార్. లోపలికి వెళ్ళరా. లోపలికా? మొగరం కదా.
ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరు కనిపించరు. ఏదైతే చేశాడు మెయిను? మళ్ళీ కరెంట్ పోయింది. ఎవరా మీరు? పెళ్ళికొడుకు ఫ్రెండ్స్. నేనేరా పెళ్ళికొడుకుని? అయితే పెళ్ళికూతురు తరపండి. నిజం చెప్పండి రా, ఎవరా మీరు? చిన్నోడా? పెద్దోడా? సార్ మీరు మమ్మల్ని క్షమించాలి, మేము పెళ్ళికూతురిని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. సార్ ఇప్పుడు మీరు పిలిస్తే అందరూ వచ్చి గోల గోలు చేస్తారు. ఇంకా జీవితంలో కిడ్నాప్ చేయం సార్. చేయాలి, మీరు కిడ్నాప్ చేయాలి. పెళ్ళికూతురు అదే కిడ్నాప్ చేయండికో. అంటే మీకు పెళ్లి ఇష్టం లేదండి? క్వశ్చన్లు అవసరం, కిడ్నాప్ అవసరం? నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఎప్పుడు వస్తే ఉంది గాని వాళ్ళని స్వీటీ రూమ్ లో పంపిస్తున్నావు. కిడ్నాప్ చేసుకుంటానంటే పర్పస్? పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా. పని ఏంటి? మర్చిపోయావా? రేపే లాస్ట్ డే, రేపు 12 o'clock లోపు స్వీటీకి పెళ్ళకపోతే ఆస్తంతా దుబ్బుద్ది కదా. మరి ఒకళ్ళు వీళ్ళు కిడ్నాప్ చేస్తే? కిడ్నాప్ వాళ్ళ ఫేస్లు చూసావా? ఎర్రి పప్పలా ఉన్నారు. సో వాళ్ళు స్వీటీని కిడ్నాప్ చేసే టైంలో నువ్వు కిడ్నాప్ అయిపో. ఎవరు లేని టైం చూసి తాళి బయటికి తీసి కట్టేసే, ఆస్తంతా నీదైపోద్ది. సరే పెళ్ళికూతురు రూమ్ ఉంది, పెళ్ళికూతురు ఎక్కడ? ఈ గుంటు ఇప్పుడు తానకెళ్ళట్టుకుంది. పదవే ఎవరు వస్తున్నట్టున్నారు, మనసుకి దక్కుదారా? అసలే టైం లేదు. ఏంటండి కంగారు, మనకి లాస్ట్ ఫస్ట్ నైట్ ఇది. ఈ గదిలోకి వెళ్ళిపోతా. మంచు మంచు మంచు. ఎవరా మీరు? టెంట్ హౌస్? టెంట్ హౌస్? టెంట్ హౌస్ ఇక్కడ ఏం చేస్తాం? అంటే మంచి బోల్ట్ లూజ్ కూడా అంటే ఏం చేస్తాను చూడి. అయిపోయేవారు ఇది పట్టుకు చదువుతా. స్ప్రే ఏం చేసావే? అదేంటి భయ్య, స్ప్రే కొట్టగానే పడిపోయిందండి. నా లాస్ట్ ఫస్ట్ నైట్. ఇన్నర్ ప్లే పిలిచిన ఏంటి? ఇదేనంటావా పెళ్ళికూతురు? వాళ్ళకి బారానే చేతులు గోరింటాకు, ఫిక్స్ రా. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోరా బాబు. అంతేనంటావా? హలో పెళ్ళికూతురు? తోడు పెళ్ళికూతురు కాదంట్రా. రియల్ బ్రైడ్? అయితే ఫిక్స్. అయితే ఫిక్స్. వి విల్ టేక్ ఎ రైడ్. మీరు కిడ్నాప్ చేయటం నేను చూస్తాను కదరా, నేను ఎవరికైనా చెప్తే మీరు ఏమైపోతారా? కరెక్టే కదా. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే నన్ను కూడా కిడ్నాప్ చేసేయండి. అయిపోయింది? అయిపోయిందా? నా దగ్గర ఉంది, నేనే కొట్టేసుకుంటాను. ఇదేట్రా ఇంట్లో ఉన్న అందరూ ఇలా కోఆపరేట్ చేస్తున్నారు? ముందా ముసుగులు తీయండిరా. చూసుకోండి. ఎవరా మీరంతా? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవరా ఇది? ఎవరంతరేటండి ఆ పెళ్ళికూతురు? భూపతి గారి కూతురు తీసుకురమ్మంటే దీన్ని తీసుకొచ్చారంటే. షట్ అప్. నేనే పెళ్ళికూతురిని, పెళ్ళి నాదే. ఏందలుడు ఈ రచ్చ? 15 minutes టైం ఉంది. 15 minutes లో నా పెళ్లి జరగకపోతే 3,000 crores ప్రాపర్టీ పోతుంది. స్వీటీ, బాసికెన్ కట్టుకుని తాళితో రెడీగా ఉన్నాను. ఇక్కడున్న ఎదవల్లో నేనే బెస్ట్ ఆప్షన్. పైగా మగవాణ్ణి కూడా నా కట్టించుకో. ఎంత బరి తగ్గించావే నన్ను కాదని ఆ బేవర్స్ గాడి చేసుకుంటావా? ఏముందే వాళ్ళు చీకేసిన తాటికాయ మొహం వాడును. కొంతమంది కొడితే ఎక్స్రే లో కనిపిస్తుంది, కొంతమంది కొడితే స్కానింగ్ లో కనిపిస్తుంది, అదే నేను కొడితే హిస్టరీ మొత్తం వినిపిస్తుందిరా. నాకు దక్కని దాన్ని ఇంకెవరికి దక్కని ఉన్నాయి. పట్టుకుంటా వాడిని. ఏమైంది బావ గారు? మన దీవి కనిపించట్లేదు. వాళ్ళు కిడ్నాప్ చేయమని స్వీటీని కదా. దివ్యమైంది నీ కూతురు నా దగ్గర ఉంది. నీ కూతుర్ని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకు, ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. వచ్చి అక్షంతలు వేసి ఫస్ట్ నైట్ కి పంపిందోగానే రా, నరసింహస్వామి గుడికి రా. వస్తుందో?
ఫోన్ చేసావ్? నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు. ఏంటి నవ్వుతున్నావ్? ఏలేదు, ఎంతో బిల్డప్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసావ్. బానే ఉంది కదా, ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా? ఎంత పొగరే నీకు. ఏయ్, నా వెనకాల ఇద్దరున్నప్పుడే ఏం పీకలేకపోయావ్, ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు, ఏం చేస్తావరా? ఎవడే వాడు? నా మొగుడు. అదిగో వచ్చాడు నా మొగుడు. ముహూర్తానికి అందరూ అందుకున్నారు. గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు. గ్రూప్ ఫోటో కాదు గానీ నీ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా, గంటలో దండ పడద్ది. ఆహా, వీడికి గంట కూడా వేస్ట్ అయ్యి. వాడంతా మగాడా? ఏయ్, మగతనం అనేది మాటల్లో ఉండదురా, చేతల్లో ఉంటది. రా. వేటు పడితే చాలరా, నీ పక్కకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది. రేయ్, పగంటే ఎదుటి వాడిని చంపటం కాదురా, నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం. అది తెలుసుకుని హ్యాపీగా బతుకు. పో. సభాషలుడు, ముహూర్తానికి టైం అయింది, ఇక్కడే తాళి కట్టే, పంతులు ఇక్కడే ఉన్నాడు, మీ అమ్మ నాన్న ఇక్కడికి రమ్మను. కార్తీక్, ఏంట మొగదాని వచ్చావు? నానేరి, నాన్న చెల్లెని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు, ఎంత చెప్పినా వినట్లేదు, నిన్ను కూడా తీసుకొచ్చామన్నారు, అసలు పెళ్లి వద్దంటున్నారు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆయన పెళ్లి వద్దంటే వద్దంటేంటో, నేను మాట్లాడతాను. మాట్లాడు. నన్ను ఎక్కడో ఏం నాన్న, నువ్వు నాన్న నేను చెప్పేది విను నాన్న. హలో అల్లుడు, ఏమైంది? మా నాన్న పెళ్లికి ఒప్పుకోవట్లేదు మామయ్య. ఎందుకు? పెద్దరికం పేరు చెప్పి కత్తులతో వ్యాలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట. ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది, రేపు నేను, ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. ఈ పెళ్లి జరగదు మామయ్య. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నా కూతుర్ని ప్రేమించింది నువ్వు, పది మందికి విషయం తెలిసిపోయాగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? అది కదా మామయ్య, ప్రేమించుకున్నది మీరు, పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు, మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి? అదే మావి, అలా మాట్లాడతావు, కన్నవాళ్ళ కృష్ణ లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? కాదు, మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్. అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మావి. ఎదిరించాలి, ఎదిరించకపోతే ప్రేమ నిలబడదల్లుడు. నువ్వేం దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు, ప్రేమించావు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, దాంట్లో తప్పేముంది? తప్పు కాదంటావా మావి? కాదు. కాదా? కాదు కాదు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి పాతి కలిగితే మా అమ్మ చేసిన ఇట్లా తప్పేంటి మావయ్య?
అమ్మా. అమ్మా ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నావు. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నావు. కానీ అమ్మ మీద ఎందుకు మామయ్య పగ పెంచేసుకున్నావు? సరే, అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్, నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మామయ్య. మామయ్య, నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలన్నీ పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు, మీ పంతం పక్కన పెట్టి అత్తయ్యని రప్పించమంటే రప్పించారు. ఏ నేను చెప్పనా మామయ్య, మీ కూతురు అంటే మీకంత ప్రేమ. ఈ ప్రేమలో తప్పులేనప్పుడు మన నాన్న మీద అమ్ముకున్న ప్రేమ తప్పెలా అవుద్ది మామయ్య? మామయ్య, మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నచ్చింది ప్రతిదీ తప్పు కాదు. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు. నేను మిమ్మల్ని నిలదీయడానికి రాలేదు మామయ్య, మీ తప్పులెత్తి చూపించడానికి రాలేదు. కానీ పాతికేళ్ళుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా, కనిపించిన నేనున్నా, తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండెకోత మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను. ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య, అన్న ఏ బలం, ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకో మామయ్య, నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు, నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు. ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మామయ్య. ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనల్ని పిల్లా పాపలతో నిత్యం పండగతో నిండిపోయి ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మామయ్య. నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థం అవుతుంది. అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను, దానికోసం ఏమైనా చేసేలా చేశాను. చిన్న రిక్వెస్ట్ మావయ్య, ఇన్నాళ్ళు పగను గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య, ప్లీజ్. క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య, ఆయన్ని. ఆయన లేకపోతే మన కుటుంబం పరువు పాతికేళ్ళ ముందే పోయేది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. నన్ను చెప్పనివ్వండి. మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు. మీకు చెప్పాలంటే భయం, ఆయనకి చెప్పకపోతే మోసం. అందుకని ఆయనకి చెప్పేశాను. అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు. ఈ విషయం బయటపడితే నలుగురిలో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు. గాని ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య. ఆయనన్నయ్య గొప్ప స్నేహితుడు. ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని.
ఫ్రెడ్వే కదా, లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పచ్చు కదరా. ఈ మాట చెప్పడానికి బాతికేళ్ళు పట్టిందారా? చెల్లి విషయంలో తప్పు చేశాను, ఆ కూతురు విషయంలో చేయను. అది ఒప్పుకుంటేనే పెళ్లి, లేకపోతే జరగదు. ఓకేనా అల్లుడు? ఓకే మామ. ఏమా నీకు ఈ అబ్బాయి ఓకేనా? నానా, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నా. మళ్ళీ ఇటు వచ్చేయండి. ఊరుకో, ఎవరు మాత్రం చెప్పు. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. జనరల్ గా పండగకి అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు. పండగ చేసుకో.